ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా జాయిన్ అవుతున్నారు సో మహేష్ సాయిశ్రీ సుదర్శనం శ్రీ ఉషారాణి వెల్కమ్ సో నేను స్టార్ట్ చేస్తున్నాను ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పలేకపోవచ్చు డోంట్ వరీ సో నేను మళ్ళీ చివరిలో వస్తాను సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ది టుడే టాపిక్ సో దట్ వాస్ రైట్ సో కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్లో భాగంగా ఈరోజు మనం రెండో లైవ్ సెషన్ చేయబోతున్నాం సో ఫ్యూయల్స్లో రెండో టాపిక్ ఇది సో ఈరోజు టాపిక్లో బాంబ్ కెలోరిమీటర్ ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్ ఆఫ్ కోల్డ్ అంటే బాంబ్ కెలోరిమీటర్ ద్వారా కెలోరిఫిక్ వాల్యూని ఎలా మెజర్ చేస్తారు అలాగే ప్రాక్సిమేట్ అనాలిసిస్ ఎలా చేస్తారు అల్టిమేట్ అనాలిసిస్ ద్వారా సో ఫ్యూయల్లో ఉన్న కాంపోజిషన్ని కాంపోనెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు నాట్ ఓన్లీ క్వాలిటేటివ్ అయిన ఏమున్నాయని కాదు ఎంతెంత ఉన్నాయి అనేది ఎలా మెజర్ చేస్తారనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ఒకసారి లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకుందాం ఒక్క వన్ మినిట్ చూస్తే సో దీంట్లో ఏం నేర్చుకుందాం వాట్ ఈజ్ ఫ్యూయల్ ఫ్యూయల్ అంటే ఏంటి అది కంబషన్ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఫ్యూయల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి న్యాచురల్ ఆర్టిఫిషియల్ సాలిడ్ గ్యాసెస్ లిక్విడ్స్ ఇలా మనం క్లాసిఫికేషన్ నేర్చుకున్నాం తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే గుడ్ ఫ్యూయల్ ఉండవలసిన లక్షణాలు ఏంటి మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్యూయల్స్ సాలిడ్స్కి ఎలా ఉంటాయి లిక్విడ్స్కి ఎలా ఉంటాయి గ్యాసెస్కి ఎలా ఉంటాయి అలాగే సాలిడ్కి లిక్విడ్కి గ్యాసెస్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అలాగే వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి అది ఎన్ని రకాలుగా ఉంటుంది సో వాట్ ఈజ్ గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ వాట్ ఈజ్ నెట్ కెలోరిఫిక్ వాల్యూ వై గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ ఇస్ హయ్యర్ దెన్ ది నెట్ కెలోరిఫిక్ వాల్యూ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది హైడ్రోజన్ పర్సంటేజ్ అండ్ హెచ్సీవీ అండ్ ఎన్సీవీ అసలు హైడ్రోజన్ పర్సంటేజ్కి హెచ్సీవీకి ఎన్సీవీకి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్లో మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు నేర్చుకున్నారని నేను ఫీల్ అవుతున్నాను సో ఈరోజు సెషన్లో టుడే టాపిక్లో మనం సో మీరు ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ యు ఆర్ గోయింగ్ టు ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ కెలోరిఫిక్ వాల్యూ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అఫ్ కోర్స్ యూ ఆల్రెడీ నో దిస్ పాయింట్ సో నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ బాంబ్ కెలోరిమీటర్ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్ బాంబ్ కెలోరిమీటర్ అంటే ఏంటిది ఇది ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ బాంబ్ కెలోరిమీటర్ టు డిటర్మైన్ ది కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫియర్ సో దీంట్లో అంటే బాంబ్ కెలోరిమీటర్ని యూస్ చేసి ఎలా ఒక వస్తువు యొక్క ఒక ఫ్యూయల్ యొక్క ఇచ్చిన ఫ్యూయల్ యొక్క సాలిడ్ ఫ్యూయల్ కానీ లిక్విడ్ ఫ్యూయల్ కానీ కెలోరిఫిక్ వాల్యూని ఎలా మెజర్ చేస్తాం అనేదాన్ని కనుక్కోబోతాం ఓకే సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనాలిసిస్ సో ఎనాలిసిస్ ఎలా చేస్తాం అంటే కోల్లో అసలు ఎనాలిసిస్ ఎందుకు చేయాలి అసలు కోల్లో ఏమేమి ఉన్నాయో ఎందుకు కనుక్కోవాలి ఏంటంత ఇంపార్టెన్స్ ఏంటి దానికి అనేదాన్ని అలాగే ఆ ఎనాలిసిస్ని ఎలా చేస్తాం ప్రాక్సిమేట్ అనాలిసిస్ అల్టిమేట్ అనాలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాం ఇవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సో ఒక్కసారి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను సో ఏమన్నా ప్రాబ్లం ఉంది అని చూస్తాను నో ప్రాబ్లం లహరి చందు సుదర్శనం సో వెల్కమ్ సో రైట్ సాయినాయుడు సో వెల్కమ్ టు ఆల్ సో నేను స్టార్ట్ చేయబోతున్నాను రైట్ ఎస్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ కెలోరిఫిక్ వాల్యూ సో కెలోరిఫిక్ వాల్యూ అంటే లాస్ట్ సెషన్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఒకసారి డెఫినేషన్ చూద్దాం ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ కంప్లీట్లీ బర్న్డ్ అంటే ఒక యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ని తీసుకొని దాన్ని పూర్తిగా అంటే దానికి కావాల్సినంత ఆక్సిజన్ని సప్లై చేస్తూ అది పూర్తిగా మండే వరకు మండించినప్పుడు అది రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అంటారు యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అంటారు ఓకే మరి కెలోరిఫిక్ వాల్యూని కనుక్కోవడానికి సో ఎలా కనుక్కోవచ్చు ఒక వెసల్లో ఒక క్రూసిబుల్లో ఫ్యూయల్ని తీసుకొని దానికి కొంచెం ఇగ్నిషియన్ టెంపరేచర్ బర్న్ చేసాం మండింది మండటం వల్ల హీట్ ఎనర్జీ జనరేట్ అయ్యింది సో జనరేట్ అయింది కదా ఇప్పుడు అక్కడ థర్మామీటర్ ఉంచేసి మీరు కెలోరిఫిక్ వాల్యూని మెజర్ చేయగలరా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు సో ఇక్కడ మీకు ఒక వెసల్లో గ్లోబ్ లాంటి దాన్ని ఉంచాను అది గ్లోబ్ కాదు ఫ్యూయల్ అనుకోండి జస్ట్ ఇమాజిన్ సో ఇప్పుడు దాన్ని బర్న్ చేశాను అనుకోండి సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక థర్మామీటర్ని ఇక్కడ ఉంచేసాను అనుకోండి ఉంచేస్తే అది ఎంత హీట్ రిలీజ్ చేస్తుందో ఎంత టెంపరేచర్ని రిలీజ్ చేస్తుందో మనం మెజర్ చేయగలమా చేయగలం కానీ ప్రాబ్లం ఏంటంటే సో డెఫినేషన్ ఒకసారి చూస్తే ఫ్యూయల్ రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అంటారు మరి నువ్వు ఇలా ఓపెన్ వెసల్లో ఆ ఫ్యూయల్ రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని నీ హీటింగ్ మెజర్మెంట్ అంటే థర్మామీటరో లేకపోతే ఇంకేదో హీటింగ్ మెజర్మెంట్తో నువ్వు మెజర్ చేయగలవా చేయలేవు ఎందుకంటే ఒకవైపు నుంచి
చాలా హీట్ ఎనర్జీ గాల్లో కలిసిపోతుంది, అంటే గాల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎందుకు హీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది? మీరు ఉదయాన్నే టీ కప్ కానీ కాఫీ కప్ కానీ పట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? మీ చెయ్యి హీట్గా అనిపిస్తుంది కదా. అంటే ఏమవుతుంది, మీ చేతి టెంపరేచరు కాఫీ కప్ టెంపరేచరు రెండు వేరువేరుగా ఉన్నాయి. ఓకే, సో వేరువేరుగా ఉన్నప్పుడు హీట్ అనేది హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ట్రావెల్ అవుతుంది. అంటే కాఫీ కప్ చాలా వేడిగా ఉంది, నీ చెయ్యి చల్లగా ఉంది, కాబట్టి టెంపరేచర్ హీట్ అనేది హై టెంపరేచర్ ఉన్నటువంటి కాఫీ కప్ నుంచి లో టెంపరేచర్ ఉన్న నీ హ్యాండ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అంటారు. అంటే సో ఎలాగైతే వాటరు ఎత్తుగా ఉన్న ప్లేస్ నుంచి పల్లపు ఉన్న ప్లేస్కి ఎలా ప్రవహిస్తుందో, హీట్ కూడా హై టెంపరేచర్ రీజన్ నుంచి లో టెంపరేచర్ రీజన్కి ప్రవహించింది. అలాగే నువ్వు ఐస్ని పట్టుకున్నావు అనుకో, చేత్తో ఐస్ని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, చేయి చల్లగా అనిపించింది. అంటే ఏం జరుగుతుంది, నీ చేతి టెంపరేచర్ ఐస్ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంది, కాబట్టి నీ చెయ్యి టెంపరేచర్ని ఐస్కి ఇచ్చేస్తుంది. అంటే నువ్వు హీట్ని లూజ్ అయిపోతున్నావు, అందుకని నువ్వు చల్లగా ఫీల్ అవుతున్నావు. అలాగే ఐస్ అనేది కరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా నువ్వు ఫ్యూయల్ని మండించగానే ఫ్యూయల్ దగ్గర అత్యధిక హీట్ జనరేట్ అవుతుంది. బయట సరౌండింగ్స్ ఏమో చల్లగా ఉంటాయి, వెంటనే హీట్ అనేది ఆ సరౌండింగ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నువ్వు సరౌండింగ్స్ మొత్తం టెంపరేచర్ని మెజర్ చేయలేవు కదా. సో ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర థర్మోమీటర్ని మనం జ్వరం చూస్తారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీవర్ చెక్ చేయడం కోసం థర్మోమీటర్ పెడతారు మనకి. ఏదైనా ఒక చిన్న పాయింట్ దగ్గర మనం చెక్ చేస్తారు. సో ఇక్కడ కూడా నువ్వు ఆ వెసల్లో ఏదైనా ఒక చిన్న పాయింట్ దగ్గర మాత్రమే హీట్ని మెజర్ చేయగలవు, ఎంత హీట్ ప్రొడ్యూస్ చేస్తుందని మెజర్ చేయగలవు. కానీ హీట్ ఏమో చాలా ఎక్కువ ఏరియాకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంది, కాబట్టి ఇలా ఓపెన్ వెసల్లో నువ్వు కెలోరిఫిక్ వాల్యూని కొలవలేవు. అది పాయింట్. ఓకే, సో ఇప్పుడు మరి ఎలా కొలవాలి అంటే వీ నీడ్ ఏ స్పెషల్ ఆపరేటర్స్. మనకు ఒక ప్రత్యేకమైన పరికరం కావాలి, ఆ పరికరమే బాంబ్ కెలోరిమీటర్. సో వాట్ ఈజ్ బాంబ్ కెలోరిమీటర్? బాంబ్ కెలోరిమీటర్ ఈజ్ ఏ డివైస్, అది ఒక పరికరం, విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఎ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్యూయల్. సో దాన్ని యూజ్ చేసి మనం ఒక సాలిడ్కి కానీ లిక్విడ్కి కానీ ఇచ్చిన ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని కనుక్కుంటాం. సో ఇది నార్మల్ ఓపెన్ వెసల్ కాదు, ఇట్స్ ఏ ఒక కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్. ఇది ఒక బాంబ్ కెలోరిమీటర్, ఇది ఒక పరికరం, దీని ద్వారా మనం కెలోరిఫిక్ వాల్యూని కనుక్కోవచ్చు. సో మీరు డయాగ్రామ్లో అక్కడ ఫిగర్లో స్లైడ్లో మీరు చూస్తున్నారు దాని యొక్క డయాగ్రామ్ని, సింపుల్ డయాగ్రామ్ అది. సో దీంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ అసలు ఏం చేయబోతున్నాం, ఏం చేసి మనం ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని కనుక్కోబోతున్నాం అంటే, సో ఇక్కడ మీరు ఒకసారి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే, సో ఒక పెద్ద వెసల్ ఉంది, దాని లోపల ఇంకొక చిన్న వెసల్ ఉంది. ఈ చిన్న వెసల్లో ఒక క్రూసిబుల్ ఉంది, దాంట్లో ఫ్యూయల్ ఉంది. సో బ్రౌన్ కలర్లో మీకు కనబడుతుంది, అది ఫ్యూయల్. సో ఈ ఫ్యూయల్ని బర్న్ చేస్తాం ఫస్ట్. ఓకే, బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, అది బర్న్ అవుతుంది, హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ హీట్ ఎనర్జీ ఏమవుతుందంటే ఈ చిన్న వెసల్లోంచి బయటకు వచ్చేస్తుంది హీట్ ఎనర్జీ. ఎందుకంటే ఈ చిన్న వెసల్ ఏంటంటే ఇన్సులేటర్ కాదు, ఇట్ ఇస్ ఏ కండక్టర్ ఆఫ్ హీట్, హీట్ని కండక్ట్ చేస్తుంది, కాబట్టి బయటకు వచ్చేసింది. బయటకు రావడం వల్ల చుట్టూ ఏముంది, ఈ బ్లూ కలర్లో వాటర్ ఉంది చూడండి. ఈ వాటర్ ఈ టెంపరేచర్ మొత్తాన్ని తీసేసుకుంది. సో అప్పుడు వాటరు హీట్ మొత్తాన్ని తీసేసుకోవడం వల్ల వాటర్ టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఆ పెరిగిన టెంపరేచర్ని ఇక్కడ ఒక థర్మామీటర్ ఉంది చూడండి, సో రెడ్ కలర్లో థర్మామీటర్ ఉంది, ఆ థర్మామీటర్తో మీరు మెజర్ చేస్తారు. ఇలా ఆ వస్తువు ఆ ఫ్యూయల్ రిలీజ్ చేసిన మొత్తం హీట్ ఎనర్జీని వాటర్కి సప్లై చేసి ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత పెరిగింది అని తెలుసుకోవటం ద్వారా నువ్వు ఆ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని కనుక్కోబోతున్నావు. అది ప్రిన్సిపల్. ఒకసారి డెఫినేషన్ ప్రిన్సిపల్ చూడండి, ద నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ ఈజ్ కంప్లీట్లీ బర్న్డ్ ఇన్ బాంబ్ కెలోరిమీటర్. సో నీకు ఎంత ఫ్యూయల్ని మండిస్తున్నావు దాని వెయిట్ ఎంత అనేది నీకు తెలుసు, ఎందుకంటే మనమే కదా అక్కడ కీప్ చేసేది, అక్కడ పెట్టేది, ఆ ఫ్యూయల్ని పెట్టేది ఎవరో ఒకళ్ళు. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకు తెలిసింది కదా ఎంత ఫ్యూయల్ అక్కడ పెడుతున్నామన్న విషయం మనకు తెలిసింది. సో అక్కడ మనం ఆ ఫ్యూయల్ని అక్కడ ఉంచేసాం. సో అది నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్, నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ని అక్కడ ఉంచాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇట్ ఈస్ కంబషన్ ఇన్ బాంబ్ కిలోమీటర్, దాన్ని బాంబ్ కిలోమీటర్లో బర్న్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్ రైజెస్ ది టెంపరేచర్ ఆఫ్ నౌన్ వెయిట్ ఆఫ్ వాటర్, అక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క టెంపరేచర్ని పెరించింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎంత వాటర్ ఉంది అన్న విషయం కూడా నీకు తెలిసింది. మనమే కదా దాంట్లో వాటర్ పోసేది, ఎంత వాటర్ ఉంది మనం ఎలాగో ఈజీగా మెజర్ చేయొచ్చు. సో నౌన్ వెయిట్ ఆఫ్ వాటర్, నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్, నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ని బర్న్ చేసినప్పుడు నౌన్ వెయిట్ ఆఫ్ వాటర్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఎంత పెరిగింది, ఎంత టెంపరేచర్ పెరిగింది అనేది కొలవటం ద్వారా, మెజర్ చేయటం ద్వారా ఫైనల్గా నువ్వు ఆ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూని కనుక్కుంటావు. చాలా సింపుల్ ప్రాసెస్. సో నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ కంప్లీట్లీ బర్న్డ్ ఇన్ బాంబ్ కెలోరిమీటర్ అండ్ రైజెస్ ది టెంపరేచర్ ఆఫ్ నౌన్ వెయిట్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ ఈజ్ మెజర్డ్, దాన్ని మెజర్ చేస్తావు. ఫ్రమ్ దట్ యూ కెన్ డిటర్మైన్ ది బాంబ్ డిటర్మైన్ ది కెలోరిఫిక్ వాల్యూ.
సో ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి. సో ఇలా చూసినప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. దీంట్లో ముఖ్యంగా నాలుగు పార్ట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ మిడిల్కి వెళ్ళండి. మిడిల్కి వెళ్తే ఒక వెర్టికల్ వెసల్ ఉంది ఒకటి. సో వర్టికల్ వెసల్ ఉంది, మీకు కర్సర్ ఐ థింక్ కర్సర్ కనబడుతుంది. సో ఈ వర్టికల్ వెసల్ని బామ్ సెల్ అంటారు. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఆ బామ్ సెల్ని ఇంకొక వెసల్ చుట్టూ ఇంకోటి ఉంది, ఇంకొక పెద్ద వెసల్ ఉంది, దాన్ని కెలోరిమీటర్ అంటారు. దాని పక్కనే వైట్ కలర్లో ఒక గ్యాప్ కనబడుతుంది, దాన్ని ఎయిర్ జాకెట్ అంటారు. తర్వాత డాట్స్తో ఇంకొక లేయర్ కనబడుతుందని వాటర్ జాకెట్ అంటారు. సో ఈ నాలుగు పార్ట్స్ని మీరు చదవగలిగితే అదే కన్స్ట్రక్షన్ ఆఫ్ బామ్ కిలోమీటర్ అవుతుంది. ఒక్కొక్క పార్ట్ని మనం విడివిడిగా చదువుదాం, చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ రైట్ సైడ్న బామ్ సెల్ ఉంది, చూడండి. రైట్ సైడ్న బామ్ సెల్ ఉంది. ఈ బామ్ సెల్లో సో ఒక స్టెయిన్లెస్ స్టీల్తో ఒక వర్టికల్ జార్, ఒక వర్టికల్ వెసల్ ఉంది మీకు అక్కడ. ఓకే, సో ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనం రోజు ఇంటి దగ్గర గ్లాస్లో లేదా గ్లాస్లో టీని పాలు తాగుతుంటాం కదా, అది స్టెయిన్లెస్ స్టీల్ వెసల్. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినటువంటి గ్లాస్, అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ వెసల్తో, స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో తయారు చేసిన ఒక వెసల్ని, క్లోజ్డ్ వెసల్ని తీసుకున్నాం, రైట్? ఈ క్లోజ్డ్ వెసల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా చెయ్యదా? మీరు ఇంట్లో హాట్ మిల్క్ పోసుకొని చేతిలో పట్టుకున్నప్పుడు మీ చెయ్యి కాలిద్దా కాలదా? కాలుతుంది. అంటే అర్థం ఏంటిది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇది హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుందా లేకపోతే ఇన్సులేట్ చేస్తుందా? ఇది ఇన్సులేటర్గా పనిచేస్తుందా, కండక్టర్గా పనిచేస్తుందా హీట్ ఎనర్జీకి? ఖచ్చితంగా కండక్టర్గానే పనిచేస్తుంది. అంటే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి హీట్ అనేది ట్రావెల్ చేయగలదు ఈ మెటీరియల్ ద్వారా. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బామ్ సెల్ ఉంది. సో ఈ బామ్ సెల్ లోపల ఏముందంటే ఒక క్రూసిబుల్ ఉంది. సో ఇక్కడ మీకు యారో మార్క్తో చూపిస్తున్నాం, క్రూసిబుల్ ఉంది. ఈ క్రూసిబుల్ అంటే రిఫ్రాక్టరీ మెటల్. మనం ఫిఫ్త్ యూనిట్లో రిఫ్రాక్టరీ మెటల్స్ గురించి చదువుకుంటాం. హై టెంపరేచర్ దగ్గర కూడా స్టేబుల్గా, మెల్ట్ అవ్వకుండా, బెండ్ అవ్వకుండా, డీఫామ్ అవ్వకుండా స్టేబుల్గా ఉండే మెటీరియల్స్ని రిఫ్రాక్టరీ మెటల్స్ అంటారు. అందుకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే క్రూసిబుల్. ఈ క్రూసిబుల్ని తీసుకున్నాం. ఈ క్రూసిబుల్లో ఏం చేస్తామంటే మనం నౌన్ వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ అని చెప్పుకున్నాం చూడండి. మనం ఏ ఫ్యూయల్కి అయితే కెలోరిఫిక్ వాల్యూని కనుక్కోవాలో ఆ ఫ్యూయల్ని ఈ బామ్ సెల్లో ఉంచుకుంటున్నాం. సో దీని యొక్క వెయిట్ మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యూయల్ని ఏం చేయాలి, మనం బర్న్ చేయాలి. బర్న్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఆక్సిజన్ కావాలి. మనం చిన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, మీరు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ మీకు గుర్తుంటే మీ బుక్స్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఒక క్యాండిల్ బర్న్, క్యాండిల్ని వెలిగించి దాని మీద ఒక గ్లాస్ బౌల్ని బోర్లిస్తారు. అది ఒక 2-3 మినిట్స్ బ్లో అయ్యి తర్వాత పుట్ ఆఫ్ అంటే ఆరిపోయింది, ఆ కొవ్వొత్తి అనేది ఆరిపోయింది. ఎందుకని, దాంట్లో ఆక్సిజన్ ఉన్నంత వరకు, ఆ ఫ్లేమ్కి ఆక్సిజన్ సప్లై అయ్యేంత వరకు బర్న్ అవుతుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే ఆ గ్లాస్ బల్బ్లో, గ్లాస్ వెసల్లో అయిపోయిందో అప్పుడు ఆరిపోతుంది. అంటే ఆక్సిజన్ లేకుండా కంబషన్ జరగదు. సో ఈ ఫ్యూయల్ని మండించాలంటే నీకు ఆక్సిజన్ కావాలి. అందుకనే పైన చూడండి ఒకసారి, ఆక్సిజన్ వాల్వ్, ఒక ఆక్సిజన్ వాల్వ్ ఉంది. ఈ వాల్వ్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేయొచ్చు, ఎప్పుడైతే మనం ఆక్సిజన్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేయచ్చు. కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ వెసల్. సో ఆక్సిజన్ వాల్వ్ ఉన్నప్పటికీ మనకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ ఫిల్ చేసుకోవచ్చు, తర్వాత క్లోజ్ చేసేయచ్చు. కాబట్టి ఇప్పటికీ ఇది క్లోజ్డ్ వెసలే, రైట్? సో నెక్స్ట్, ఆక్సిజన్ ఒక్కడుంటే సరిపోద్దా, ఇంకేం కావాలి? ఇగ్నిషన్ టెంపరేచర్ కావాలంటే మండించడానికి కొంచెం మనం పుషప్ ఇవ్వాలి దానికి. సో మనం ఎలాగైతే ఇంట్లో స్టవ్లో ఎల్పిజి గ్యాస్ని ఆన్ చేసి లైటర్తో ఇగ్నిషన్ ఇస్తున్నామో, ఇక్కడ కూడా కొంచెం ఇగ్నిషన్ టెంపరేచర్ కావాలి. దానికోసం ఏం చేశారంటే ఈ ఫ్యూయల్కి మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్ని, కింద చూడండి ఒకసారి, మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్ని కనెక్ట్ చేశారు. ఈ మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్కి ఎలక్ట్రోడ్స్ని కనెక్ట్ చేశారు, ఎలక్ట్రోడ్స్ని బ్యాటరీ కనెక్ట్ చేశారు. నువ్వు బ్యాటరీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోడ్స్ ద్వారా పాస్ అవుతాయి, పాస్ అయినవి మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్కి వస్తాయి. ఈ ఎలక్ట్రాన్స్ ప్రవాహం వల్ల, మూమెంట్ వలన హీట్ జనరేట్ అవుతుంది. అఫ్కోర్స్ లైట్ కూడా జనరేట్ అవుతుంది, ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో టంగ్స్టన్ బల్బ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ వైట్ బల్బ్స్ వాడుతున్నారు. ఇంతకుముందు లైక్ కొంచెం ఎల్లో కలర్లో బల్బ్స్ ఉండేవి, టంగ్స్టన్ బల్బ్స్, లోపల టంగ్స్టన్ వైర్ ఇలా ఉండేది. మీరు బల్బ్ ఆన్ చేయగానే కొంచెంసేపు తర్వాత బల్బ్ను పట్టుకున్నారనుకోండి, సో హీట్గా అనిపించింది. అంటే లైట్తో పాటు హీట్ కూడా జనరేట్ అవుతుంది. అంటే బికాజ్ ఆఫ్ రెసిస్టెన్స్ వలన హీట్ కూడా జనరేట్ అవుతుంది, ఆ హీట్ ఇక్కడ కూడా జనరేట్ అవుతుంది. ఆ హీట్ని తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో మన ఫ్యూయల్ ఏదైతే ఉందో అది బర్న్ అవుతుంది. ఇది బాంబ్ సెల్. బామ్ సెల్లో ఏమేమి ఉన్నాయి మళ్ళీ ఒక్కసారి చూడండి. ఒక స్టెయిన్లెస్ స్టీల్ వెసల్ ఉంది, దాన్నే బామ్ సెల్ అంటారు. ఈ బామ్ సెల్ లోపల క్రూసిబుల్ ఉంది, ఆ క్రూసిబుల్ లోపల ఫ్యూయల్ ఉంది, ఆ ఫ్యూయల్కి మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్ ఉన్నాయి, ఆ మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్కి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఆ ఎలక్ట్రోడ్స్కి బ్యాటరీ కనెక్ట్ చేసింది. అలాగే ఈ బామ్ సెల్కి ఒక ఆక్సిజన్ వాల్వ్ ఉంది. ఇది ఒక పార్ట్.
ఇప్పుడు ఈ బాంబ్స్ని తీసుకెళ్ళి కెలోరిమీటర్ అనే ఆపరేటర్లో ఉంచేయండి. సో మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ చూడండి, ఒక పెద్ద వెసల్ ఉంది. ఆ పెద్ద వెసల్లో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న బాంబ్ సెల్ని ముంచేసాం, అంటే లోపల ఉంచేసాం, అంటే ఒక పెద్ద వెసల్లో చిన్న వెసల్ని పెట్టినట్టు జస్ట్ కీప్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ దీన్ని ఈ పెద్ద వెసల్ని ఏమంటారు అంటే కెలోరిమీటర్ అంటారు. ఇప్పుడు ఈ పెద్ద వెసల్ని దేంతో తయారు చేశారంటే ఇన్సులేటింగ్ మెటీరియల్తో తయారు చేశారు, అంటే హీట్ని బయటకు కానీ బయట హీట్ని లోపలికి కానీ ప్రవహింపజేయడానికి అడ్డుకునేది, అంటే ప్రవహింప చేయనిది, అంటే విచ్ ఈజ్ నాట్ అలౌ ది హీట్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అవుట్ సైడ్ టు ఇన్సైడ్, దట్ మెటీరియల్ ఈజ్ కాల్డ్ ఇన్సులేటర్. విత్ దట్ మెటీరియల్ అవర్ కెలోరిమీటర్ ఈజ్ ప్రిపేర్డ్. మన కెలోరిమీటర్ని ఇన్సులేటర్ మెటీరియల్తో తయారు చేసాం, రైట్? సో ఇప్పుడు ఇన్సులేటర్లో ఎవరున్నారు, ఈ కెలోరిమీటర్లో ఎవరున్నారు, బాంబ్ సెల్ ఉంది. ఈ బాంబ్ సెల్ కాకుండా ఇంకెవరున్నారు, వాటర్ ఉంది. ఎంత వాటర్ ఉంది అనేది కూడా నౌన్ వెయిట్ ఆఫ్ వాటర్ అనేది ఉంది. ఈ వాటర్తో పాటు ఒకవైపు బెక్మెన్ థర్మామీటర్ ఉంది, ఒకవైపు ఎలక్ట్రికల్లీ ఆపరేటర్ స్టిర్ ఉంది. ఇవన్నీ కూడా కెలోరిమీటర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు కెలోరిమీటర్లో ఎవరెవరున్నారు, వాటర్, బెక్మెన్ థర్మామీటర్, ఎలక్ట్రికల్ స్టిర్రర్ అండ్ అవర్ బాంబ్ సెల్. ఇంతకు ముందు మనం చెప్పుకున్న బాంబ్ సెల్, దాంట్లో ఉన్న పరికరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ కెలోరిమీటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కెలోరిమీటర్కి ఒక ఎయిర్ జాకెట్ని ఒక వాటర్ జాకెట్ని తొడిగేయండి. సో అదే బాంబ్ కెలోరిమీటర్ అయిపోయింది. ఓకే, అంతే, చాలా సింపుల్. సో అందుకనే ఫస్ట్ ఒక పార్ట్ బాంబ్ సెల్ నుంచి స్టార్ట్ అవ్వండి. ఫస్ట్ బాంబ్ సెల్ని డ్రా చేయండి, తర్వాత కెలోరిమీటర్ని డ్రా చేయండి, తర్వాత ఎయిర్ జాకెట్ని, తర్వాత వాటర్ జాకెట్ని. చాలా సింపుల్గా ఉంటుంది, అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్. సో ఇలాగే కన్స్ట్రక్ట్ చేసాం, ఇలాగే లైన్గా పాయింట్స్ రాస్తే సరిపోయింది. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేసింది. సో వర్కింగ్ ఆఫ్ బాంబ్ కెలోరిమీటర్, ఈ బాంబ్ కెలోరిమీటర్ అనేది ఎలా పనిచేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఫ్యూయల్ తీసుకున్నాం. ఫ్యూయల్ అనేది ఎంత తీసుకోవాలంటే జనరల్గా 0.5 grams నుంచి 1 gram, అంటే చాలా తక్కువ ఫ్యూయల్ని తీసుకుంటే సరిపోయింది. సో 1 gram తీసుకున్నారు. సో 1 gram ఫ్యూయల్ తీసుకొని సో దానికి ఏం చేయాలి, ఆక్సిజన్ పంపించాలి కాబట్టి ఆక్సిజన్ వాల్వ్ని ఓపెన్ చేసి దాంట్లో 25 atmosphere ప్రెజర్ వరకు ఆక్సిజన్ గ్యాస్ని పంపించాలి. ఓకే, ఆక్సిజన్ గ్యాస్ని పంపించాం. సో పంపించిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేయండి, వెసల్ని వాల్వ్ని క్లోజ్ చేసేసారు. సో తర్వాత ఈ బ్యాటరీని స్విచ్ ఆన్ చేయండి. సో బ్యాటరీ స్విచ్ ఆన్ చేయకముందు మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఆపరేటర్ స్టిర్రర్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. అది ఎందుకు అనేది నేను చెప్తాను. ఆన్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది తిప్పుతూ ఉంటుంది, అంటే మనం సో మీరు ఇంటి దగ్గర గ్రైండర్ చూసారా, మీరు గ్రైండర్లో పప్పు రుబ్బుతుంటే సో ఒకటి కలుపుతూ ఉంటుంది అన్నిటినీ, అంతా మిక్స్ అయ్యేలా ఒకటి కలుపుతూ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రికల్ స్టిర్రర్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు అసలు ఫస్ట్ ఇనిషియల్గా వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అనేది బెక్మెన్ థర్మామీటర్ ద్వారా మెజర్ చేయండి. అంటే మీరు ఇంకా బ్యాటరీ స్విచ్ ఆన్ చేయలేదు, అంటే కంబషన్ స్టార్ట్ చేయలేదు. చేయకముందే మీరు జస్ట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందో బెక్మెన్ థర్మామీటర్ ద్వారా మెజర్ చేయండి. దాన్ని ఏమంటారంటే T1 అంటారు. T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ బిఫోర్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్. ఫ్యూయల్ని కంబషన్ చేయకముందు వాటర్కు ఉన్న టెంపరేచర్ని T1 అన్నారు. ఇప్పుడు బ్యాటరీ స్విచ్ ఆన్ చేయండి, ఏమవుతుంది, ఎలక్ట్రోడ్స్ ద్వారా ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వటం వల్ల మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్ బర్న్ అవ్వటం వల్ల దానికి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఫ్యూయల్ బర్న్ అవుతుంది. బర్న్ అవ్వంగానే ఏం జరుగుతుంది, హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వంగానే ఈ బాంబ్ సెల్ అనేది లోపల ఉన్న మిడిల్లో ఉన్న బాంబ్ సెల్ అనేది ఇన్సులేటరా కండక్టరా, ఆల్రెడీ చెప్పాను ఇది స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు, ఇది కండక్టర్. కాబట్టి బయట ఉన్న వాటర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, బయట ఉన్న వాటర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో బయట ఉన్న వాటర్ ఏం చేస్తుందంటే ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు వాటర్ యొక్క టెంపరేచర్ పెరుగుతుందా పెరగదా, పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఈ టెంపరేచర్ని మీరు ఎంత అనేది బెక్మెన్ థర్మామీటర్ ద్వారా మెజర్ చేస్తారు. దాన్ని T2 అంటారు. T2 అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఆఫ్టర్ కంబషన్ ప్రాసెస్, కంబషన్ జరిగిన తర్వాత వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత, అది T2. సో మరి బెక్మెన్ ఈ ఎలక్ట్రికల్ ఆపరేటర్ స్టిర్రర్ పని ఏంటిది, మరి మన ఇంట్లో ఒక హీటర్ ఉందనుకోండి, వాటర్ని హీట్ చేస్తాం కదా మనం, హీటర్ని పెట్టేసాం, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసాం, ఒక 15 minutes తర్వాత హీట్ అయ్యాయని ఫీల్ అయ్యాం మనం. సో ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి చేయబెట్టాలి, లేకపోతే షాక్ కొట్టింది అది మీకు తెలుసు. సో ప్లగ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి మీరు చేయబెట్టారు లోపల. పెడితే ఒక ప్లేస్లోనేమో పైన ఏమో బాగా వేడిగా ఉన్నట్టు వాటర్ అనిపించింది, కిందేమో చల్లగా ఉండిపోతాయి. ఎందుకు అంటే నువ్వు హీటర్కి, హీటర్ అనేది ఎక్కడ దాకా మునిగిందో అక్కడ దాకా హీటర్ చుట్టుపక్కల చాలా వేడిగా ఉంటుంది, కొంచెం దూరం వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది. అంటే హీటర్ అనేది మొత్తం వాటర్కి హోమోజీనియస్గా ట్రాన్స్ఫర్ అవ్వలేదు.
సో ఇక్కడ కూడా అలాగే జరగవచ్చు. బాంబ్ సెల్కి పక్కనే ఉన్న ప్లేసెస్లోనేమో ఎక్కువ హీట్ ఉండొచ్చు, ఈ చివరి కార్నర్స్లోనేమో తక్కువ హీట్ ఉండొచ్చు. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేయాలి, వాటర్ హీట్ అంటే అక్కడ ఉన్న ప్రతి వాటర్ మాలిక్యూల్కి ఒకే రకంగా హీట్ ఎనర్జీ జనరేట్ అవ్వాలి, హీట్ అనేది రైజ్ అవ్వాలి. అందుకోసం ఏం చేసామంటే ఈ ఎలక్ట్రికల్ స్టిరర్ని ఆన్ చేయటం వల్ల ఇది వాటర్ మొత్తాన్ని కలిగి తిప్పుతూ ఉంటుంది. అంటే ఈ మూలది ఆ మూలకి అంటే వాటర్ అనేది కంటిన్యూస్గా కలిగి తిరగటం వల్ల అంతా వాటర్కి ఒకే రకమైన టెంపరేచర్ని మెయింటైన్ చేయటం వల్ల మనం మెజర్ చేసిన టెంపరేచర్ రైట్ అవుతుంది. అది ఎలక్ట్రికల్ ఆపరేటర్ యొక్క పని. ఓకే, సో ఇది 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 చేశారు మీరు అంతే, ఇది ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. సో ఏం చేశారు మీరు, సో జస్ట్ T1ని T2ని మెజర్ చేశారు. T2 ఎందుకు వచ్చింది, ఫ్యూయల్ బర్న్ అవటం వల్ల వచ్చింది. ఫ్యూయల్ని ఎక్కడ బర్న్ చేశారు, బాంబ్ కిలోమీటర్లో బర్న్ చేశారు. సో దానికోసం ఒక ఆపరేటర్ ఉంది. సో ఇప్పుడు చూడండి, హీట్ ఎక్కడైనా సరే అట్మాస్ఫియర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యిందా, మీరు రిలీజ్ చేసిన ఫ్యూయల్ రిలీజ్ చేసిన హీట్ మొత్తాన్ని మీరు మెజర్ చేయగలిగారా లేదా, చేశారు. ఎందుకంటే ఈ హీట్ అనేది ఎక్కడికి వెళ్ళలేదు, ఆ వాటర్లోనే హీట్ ఉంది. ఇకపోతే అక్కడ బెక్మెన్ థర్మామీటర్ కూడా కొంచెం హీట్ని తీసుకుంటుందా తీసుకోదా, వాటర్తో పాటు వాటర్లో వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, మీరు గంట సేపు అదే వాటర్లో చేయబెట్టారు అనుకోండి, మీ చేయి కూడా ఎంత టెంపరేచర్ ఉంటుంది, మీ చేతికి కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడే ఉంటుంది కదా. సో కాబట్టి అక్కడ ఉన్న బెక్మెన్ థర్మామీటర్కి ఎలక్ట్రికల్ స్టిరర్కి కూడా అంతే హీట్ ఉంది. వాటిని కూడా మెజర్ చేసి ఫైనల్గా ఆ ఫ్యూయల్ యొక్క కెలోరిఫిక్ వాల్యూ ఎంత అనేది చెప్తారు. దానికోసం ఒక ఫార్ములా ఉంది. సో ఏంటంటే జనరల్గా హీట్ లిబరేటెడ్ ఈజ్ ఈక్వల్ హీట్ అబ్జర్వ్డ్. ఫ్యూయల్ ఎంత హీట్ రిలీజ్ చేసింది అనేది దేనికి సమానమైంది, అక్కడ ఉన్న వస్తువులు ఎంత హీట్ని తీసుకున్నాయి అనే దానికి సమానమైంది. అంతేనా కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు 100 రూపాయలు డబ్బులు ఇచ్చాను అంటే నువ్వు ఎంత తీసుకుని ఉంటావు, 100 తీసుకున్నావు. అంటే నేను ఇచ్చినది ఈజ్ ఈక్వల్ నువ్వు తీసుకుంది, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా ఫ్యూయల్ ఇచ్చిన హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ వాటర్ అండ్ డిఫరెంట్ ఆపరేటర్స్ తీసుకున్న హీట్ ఎనర్జీ. ఓకే, సో దాని ప్రకారం ఈ క్యాలిక్యులేషన్ ఉంటుంది. హీట్ జనరేటెడ్ డ్యూరింగ్ ది కంబషన్, సో 1 గ్రామ్ ఫ్యూయల్ అయితే ఎల్, ఎక్స్ గ్రామ్స్ అంటే మనం ఎంత తీసుకున్నామో తెలియదు అనుకోండి, ఎక్స్ గ్రామ్స్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ ఎల్. సో హీట్ అబ్జర్వ్డ్ బై ది వాటర్ అండ్ ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్ది ప్లస్ వాటర్ది రెండింటిది చెప్పాలి, అందుకనే క్యాపిటల్ డబ్ల్యూ ప్లస్ స్మాల్ డబ్ల్యూ. క్యాపిటల్ డబ్ల్యూ అంటే వాటర్ యొక్క వెయిట్, స్మాల్ డబ్ల్యూ అంటే ఈ బెక్మెన్ థర్మామీటర్ అలాగే ఎలక్ట్రికల్ స్టిర్రర్ ఇంకేమైనా ఆపరేటర్స్ ఉంటే వాటి యొక్క వెయిట్ని కూడా మనం కన్సిడర్ చేయాలి, అలాగే ఎంత టెంపరేచర్ రైజ్ అయిందో దాంతో మల్టిప్లై చేయాలి. సో అలా చేయడం ద్వారా మనకి కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది. సో ఎక్సెల్ ఇజ్ ఈక్వల్ క్యాపిటల్ డబ్ల్యూ ప్లస్ స్మాల్ డబ్ల్యూ ఇంటూ T2 మైనస్ T1. సో కానీ కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటిది, ఫర్ యూనిట్, ఒక యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. ఇది ఎక్సెల్ ఎక్స్ గ్రాముకు సంబంధించింది. కానీ 1 గ్రాముకు రావాలంటే ఏం చేయాలి, మనం 10 పెన్నుల కాస్ట్ 100 రూపాయలు అయితే 1 పెన్ను కాస్ట్ 100/10, ఎక్స్ గ్రామ్స్ యొక్క హీట్ ఎనర్జీ ఎంత అయితే 1 గ్రామ్ హీట్ ఎనర్జీ ఎంత అవుతుంది, బై ఎక్స్ వేయాలి. T2 మైనస్ T1 ఇంటూ క్యాపిటల్ డబ్ల్యూ ప్లస్ స్మాల్ డబ్ల్యూ బై ఎక్స్ వేస్తే మనకి కెలోరిఫిక్ వాల్యూ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ HCV అని మెన్షన్ చేశాను, కెలోరిఫిక్ వాల్యూయే కదా మనం కనుక్కుంది, మరి HCV అని డైరెక్ట్గా ఎలా చెప్పేస్తున్నావు, అది LCV కూడా అవ్వచ్చు కదా. అంటే హై కెలోరిఫిక్ వాల్యూ అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తున్నావు, లో కెలోరిఫిక్ వాల్యూ కూడా అవ్వచ్చు కదా. అంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి, ఒకసారి HCVకి LCVకి డెఫినేషన్స్ గుర్తించుకోండి. HCV అంటే సో కంబషన్ జరిగింది, కంబస్టబుల్ ప్రొడక్ట్స్ని కూడా అక్కడే కండెన్స్ చేయాలి. ఇక్కడ ఎటువంటి కంబస్టబుల్ గ్యాసెస్ కానీ బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే ఇది క్లోజ్డ్ వెసల్. సో కాబట్టి ఇక్కడ వచ్చిన కెలోరిఫిక్ వాల్యూని మనం ధైర్యంగా HCVగా కన్సిడర్ చేయొచ్చు. LCV అయితే ఏంటిది, ఓపెన్ వెసల్లో చేస్తే LCV వచ్చింది, కానీ ఇది HCV. ఓకే, సో కాబట్టి బాంబ్ కిలోమీటర్లో మీరు కనుక్కునే కెలోరిఫిక్ వాల్యూ HCVయా LCVయా ఇలా క్వశ్చన్ అడగవచ్చు. అడిగినప్పుడు ఏమైంది, HCV అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అలా ఎక్స్ అంటే మాస్ ఆఫ్ ది ఫ్యూయల్, ఎంత ఫ్యూయల్ తీసుకున్నావు, క్యాపిటల్ డబ్ల్యూ అంటే వాటర్ వెయిట్, స్మాల్ డబ్ల్యూ అంటే వాటర్ ఈక్వలెంట్ కెలోరిమీటర్ ఆపరేటర్స్ వెయిట్, T1 అంటే ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ బిఫోర్ కంబషన్, T2 అంటే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఆఫ్టర్ కంబషన్, ఎల్ అన్నా HCV అన్నా కెలోరిఫిక్ వాల్యూ. సో ఇక్కడ ఏంటిది, యూనిట్స్ ఏంటిది, క్యాలరీ ఫర్ గ్రామ్, హీట్ రిలీజ్డ్ ఫర్ వెయిట్, ఫర్ యూనిట్ వెయిట్. సో హీట్ బై వెయిట్ అంటే క్యాలరీ బై గ్రామ్స్, క్యాలరీ బై గ్రామ్స్ ఆర్ కిలో క్యాలరీ ఫై కేజీ అని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అది సింప్లెస్ట్ ఫార్ములా. సో కొంచెం కాంప్లికేటెడ్గా చేస్తే, సో ఒక్కసారి మళ్ళీ డెఫినేషన్ ఆలోచించండి,
కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటిది? ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ హీట్ లిబరేటెడ్ వెన్ యూనిట్ మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇస్ కంప్లీట్లీ బర్న్. అంటే ఫ్యూయల్ రిలీజ్ చేసే మొత్తం హీట్ ఎనర్జీని కెలోరిఫిక్ వాల్యూ అంటారు. అంటే ఫ్యూయల్ మాత్రమే హీట్ ఎనర్జీని రిలీజ్ చేయాలి, వేరే ఏవి కూడా ఆ రిలీజ్ చేసిన హీట్ ఎనర్జీలో వేటికి కూడా భాగం ఉండకూడదు. ఇక్కడ ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ అబ్జర్వ్ చేస్తే ఫ్యూయల్ని మండించడం కోసం మీరు మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్ని మండించారు. మరి మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్స్ కూడా ఎంతో కొంత హీట్ ఎనర్జీ రిలీజ్ చేసినాయి కదా, ఆ హీట్ ఎనర్జీ కూడా వాటర్కి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు మెజర్ చేశారు కదా. కానీ మీరు మెజర్ చేయాల్సింది ఏంటది? ఓన్లీ ఫ్యూయల్ రిలీజ్ చేసిన హీట్ను మాత్రమే మెజర్ చేయాలి. కానీ ఎక్స్పెరిమెంట్లో మీరు మెగ్నీషియం ఫ్యూజ్ వైర్ వలన వచ్చిన హీట్ని కూడా తీసేసుకున్నారు, కాబట్టి దాన్ని తీసేసుకోకూడదు, దాన్ని రిమూవ్ చేయాలి. కాబట్టి మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్ వలన వచ్చిన హీట్ ఎనర్జీని రిమూవ్ చేయాలి. అందుకనే మన ఫార్ములాలో మైనస్ మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్ అనే కొత్త టర్మ్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్, మరి మన ఫ్యూయల్లో ఏముంటాయని చెప్పుకున్నాం? ఫ్యూయల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయని చెప్పుకున్నాము. నైట్రోజన్, సల్ఫర్ ఫ్యూయల్లో ఉంటాయా ఉండవా? ఉండొచ్చు. అవి ఫ్యూయల్లో భాగమా కాదా? అవి ఫ్యూయల్లో భాగం కాదు. వాటిని ఏమంటారు? కంటామినెంట్స్ అంటారు. అంటే సల్ఫర్, నైట్రోజన్ ఫ్యూయల్లో ఉండకూడదు, కానీ ఉన్నాయి. సో ఉండకూడదు, అవి ఫ్యూయల్ కాదు. అవి ఒకవేళ ఉంటే వాటి వలన వచ్చిన హీట్ ఎనర్జీ ఫ్యూయల్కి సంబంధించింది అవుతుందా అవ్వదా? అసలు అవి ఫ్యూయల్లో భాగమే కానప్పుడు ఆ హీట్ ఎనర్జీ ఫ్యూయల్కి ఎలా సంబంధం అవుతుంది? అవ్వదు కదా. అందుకోసం ఈ సల్ఫర్, నైట్రోజన్ వీటి వలన వచ్చే హీట్ ఎనర్జీని మనం తీసివేయాలి. సల్ఫర్ ఉంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, నైట్రోజన్ ఉంటే నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో వీటి వలన హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. కానీ ఇవి ఫ్యూయల్లో భాగం కాదు. మనం ఫ్యూయల్ యొక్క హీట్ ఎనర్జీని మాత్రమే తీసుకోవాలి, వీటి వలన వచ్చిన హీట్ ఎనర్జీని తీసుకోకూడదు. అందుకనే మైనస్ యాసిడ్ కరెక్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా మీరు తీసుకుంది థర్మోప్లాస్ట్, అంటే ఇన్సులేటర్ తీసుకున్నారు. ఇన్సులేటర్లో హీట్ అనేది లాస్ అవ్వదు, కాబట్టి మన ఫ్యూయల్ ఇచ్చిన హీట్ మొత్తాన్ని మనం మెజర్ చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మీరు ఒక్కసారి మామూలుగా ఆలోచిస్తే ఇంట్లో ఒక థర్మోప్లాస్ట్లో పాలు పోసేసి హాట్ మిల్క్ పోసేసి ఒక 2 డేస్ ఉంచారనుకోండి, 2 డేస్ తర్వాత ఓపెన్ చేసినా కానీ అవి అంతే హీట్గా ఉంటాయా, చల్లబడిపోతాయా? మీరు థర్మోప్లాస్ట్లో పోసినప్పటికీ హీట్ అనేది కొంచెం ఎంతో కొంత వేస్ట్ అయిపోయి అలా స్లోగా వేస్ట్ అయిపోయి బయటకు వచ్చేసి సో చివరికి కూల్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఈవెన్ దో మనం థర్మోప్లాస్టే తీసుకున్నప్పటికీ, ఇన్సులేటరే తీసుకున్నప్పటికీ ఎంతో కొంత ఫ్యూయల్ హీట్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అది వెళ్ళకూడదు, అది మన ఫ్యూయల్ వల్ల వచ్చిన హీట్ అనేది, మన ఫ్యూయల్ కష్టార్జితం అది. సో కాబట్టి దాన్ని పోతుంది, పోయిన దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాన్నే కూలింగ్ కరెక్షన్ అంటారు. ఇక్కడ ప్లస్ కూలింగ్ కరెక్షన్నే ఒకటి వస్తుంది. ఈ మూడింటిని యాడ్ చేసిన తర్వాత ఫార్ములానే కరెక్షన్స్ ఆఫ్ హెచ్సీవీ కనుక్కునేటప్పుడు ఈ కరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి. కరెక్షన్స్ లేనప్పుడు ఇందాక సింపుల్ ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఆ సింపుల్ ఫార్ములాకి కొన్ని యాడ్ అవుతాయి చూడండి. క్యాపిటల్ డబ్ల్యూ ప్లస్ స్మాల్ డబ్ల్యూ ఇంటూ T2 మైనస్ T1 ప్లస్ కూలింగ్ కరెక్షన్ బ్రాకెట్ క్లోజ్ ఓవరాల్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్ కరెక్షన్ మైనస్ యాసిడ్ కరెక్షన్ అన్నిటికీ కలిపి బై ఎక్స్. ఈ ఫార్ములా ఈజీయే, కానీ తప్పుగా మీరు రాస్తారు. సో ఎక్కడ బ్రాకెట్ ఉంది, ఎక్కడ మైనస్ ఉంది, ఎక్స్ దేనికి, మొత్తానికి ఎక్స్, ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇది హెచ్సీవీ కెలోరిఫిక్ వాల్యూ. సో దీని మీద ఒక చిన్న ప్రాబ్లం చూడండి. సో ఫార్ములాలో డేటా అంతా ఇచ్చారు, హెచ్సీవీని ఎల్సీవీని కనుక్కోమని మిమ్మల్ని అడిగారు. సో వెయిట్ ఆఫ్ ఫ్యూయల్ 0.75 grams అని ఇచ్చారు. వాటర్ వెయిట్ 1150 grams అని ఇచ్చారు. వాటర్ ఈక్వలెంట్ మాస్ అంటే స్మాల్ డబ్ల్యూ 350 grams అని ఇచ్చారు. టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 27 degrees centigrade టు 30.02 degrees centigrade అని ఇచ్చారు. అంటే T1 ఏమో 27 ఉంది, కంబషన్ జరిగిన తర్వాత 30 degrees అంటే పెరిగింది అని కూడా ఇచ్చారు. అలాగే ఫ్యూయల్లో 2.8% హైడ్రోజన్ ఉంది అని ఇచ్చారు. సో మిమ్మల్ని ఏం కనుక్కున్నారు? హెచ్సీవీ ఎల్సీవీ అనుకున్నారు. ఇక్కడ ఏమైనా కరెక్షన్స్ ఇచ్చారా? కరెక్షన్స్ ఇవ్వలేదు. ముందు ఇచ్చిన డేటా నీట్గా రాయండి. సో తర్వాత ఫార్ములా వేయండి. మీకు T2 వాల్యూ తెలుసు, T1 వాల్యూ తెలుసు, క్యాపిటల్ డబ్ల్యూ తెలుసు, స్మాల్ డబ్ల్యూ తెలుసు. ఎక్స్ అంటే 0.75. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ దగ్గర T1 వాల్యూని, T1 దగ్గర ఎక్స్ వాల్యూని వేయకుండా సో ఫస్ట్ అర్థం చేసుకుని ఇచ్చిన దాన్ని నీట్గా రాసి దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు కెలోరిఫిక్ వాల్యూ వస్తుంది. వచ్చింది అది హెచ్సీవీ అవుతుందా ఎన్సీవీ అవుతుందా? వచ్చింది డైరెక్ట్గా వచ్చింది మీకు హెచ్సీవీ అవుతుంది. హెచ్సీవీని కనుక్కున్నారు ఇక్కడ.
హెచ్సీవీని కనుక్కున్న తర్వాత ఎల్సీవీని ఎలా కనుక్కుంటారు? మీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, ఎల్సీవీ ఈజ్ ఈక్వల్ హెచ్సీవీ మైనస్ 0.09 ఇంటూ హైడ్రోజన్ పర్సంటేజ్ ఇంటూ 587. హెచ్ పర్సంటేజ్ కూడా మీకు ఫార్ములాలో ఇచ్చారు 2.8% అని. మీకు ఆల్రెడీ హెచ్సీవీ వాల్యూ తెలుసు. ఈ క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా ఎల్సీవీని కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సో అదే కరెక్షన్స్ ఇచ్చారనుకోండి, సో ఈ సేమ్ ఇస్తారు, హైడ్రోజన్ పర్సంటేజ్ ఇచ్చారు, అలాగే మాస్ ఆఫ్ ఫ్యూయల్ ఇజ్ ఈక్వల్ 0.92 grams అని ఇచ్చారు, వాటర్ వెయిట్ 550 grams ఇచ్చారు, బాంబు కిలోమీటర్ ఆపరేటర్స్ వెయిట్ 2200 grams ఇచ్చారు, రైజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చారు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చారు అంటే డైరెక్ట్గా T2 - T1 వాల్యూని మీకు ఇచ్చేసారు. అంటే ఇందాక ప్రాబ్లంలో T1 వాల్యూని T2 వాల్యూని వేరువేరుగా ఇచ్చి మిమ్మల్ని T2 - T1 చేయమని అడిగారు, కానీ ఇక్కడ డైరెక్ట్గా T2 - T1 అంటే రైజ్ ఇన్ టెంపరేచర్ ఇచ్చేశారు. కాబట్టి అర్థం చేసుకోవాలి, ఇక్కడ T1 ఏది, T2 ఏదని వేరే దాన్ని T1గా తీసుకుంటే తప్పు అయిపోతుంది. అలాగే చూడండి, కూలింగ్ కరెక్షన్ 2 seconds, డైరెక్ట్గా కూలింగ్ కరెక్షన్ ఇచ్చారు. ఫ్యూజ్డ్ వైర్ కరెక్షన్ 12 calories, యాసిడ్ కరెక్షన్ 48 calories. వీటన్నిటిని తీసుకెళ్ళి మన కరెక్షన్స్ ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్సీవీ వస్తుంది. ఆ హెచ్సీవీ ప్రకారం ఎల్సీవీని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా స్లైడ్ మీకు ఇది చూడాలి, ఇది మళ్ళీ దీన్ని చదవాలి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీరు పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇదే టాపిక్స్ నేను యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ వర్షన్లో రోజు చేస్తున్నాను. ఇవాళ నేను ఐ థింక్ నాకింగ్ దాకా ఈరోజుకి రిలీజ్ అయింది. సో మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ నోట్ చేసుకోవాలనుకున్నా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం మీ అందరూ మొబైల్ ఫోన్సే వాడుతున్నారు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అది అంటే కొంచెం ఎక్కడైనా ఫాస్ట్గా వెళ్తే మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో రైట్. సో ఒక్కసారి ఇది కెలోరిఫిక్ వాల్యూకి సంబంధించింది. సో నెక్స్ట్ దీని తర్వాత మనం అనాలిసిస్ ఆఫ్ కోల్కి వెళ్దాం. వెళ్ళే ముందు ఒకసారి మనం ఇక్కడికి వద్దాం. ఓకే, ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. సో సాయి తెలగం శెట్టి, గుడ్ ఆఫ్టర్నూన్ కత్తుల్ సాయి కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్ సుశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్ తనూష, గుడ్ ఆఫ్టర్నూన్ సన్నీ శేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్ బాలు కార్తీక్, రాజ్కుమార్ కేసన, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సో ఇక్కడికి మనం ఒక టాపిక్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, అది ఇంకొక 20 minutes అయిపోతుంది, నో ప్రాబ్లం. సో ఫాస్ట్గా చెప్పేస్తాను, మీకు ఇక్కడ దగ్గరకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ డౌట్స్ అన్నీ కూడా లాస్ట్లోనే చూసుకుందాం, నో ప్రాబ్లం. సో ఒకసారి జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చాను. సో ఇంకా రైట్, ఇప్పుడు టైప్ చేయండి. ఏమని టైప్ చేస్తారు? స్కెట్ అని టైప్ చేయండి, ఎస్సీఈటీ స్కెట్, ఎస్సీఈటీ స్కెట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ రోల్ నెంబర్లో లాస్ట్ 4 నెంబర్స్ని ఇంక్లూడింగ్ లెటర్ B405O4 అలా ఉంటుంది కదా, లాస్ట్ 4 నెంబర్స్ని టైప్ చేయండి. సో మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో మీరు టైప్ చేయాల్సిన కోడ్ స్కెట్, ఎస్సీఈటీ స్కెట్, మీ రోల్ నెంబర్. ఓకే, సో రైట్, స్కెట్ అండ్ మీ రోల్ నెంబర్ అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, సో రోల్ నెంబర్ టైప్ చేస్తే నాకు ఈజీగా ఉంటుంది. సో కొంతమంది పేర్లు నేను ఐడెంటిఫై చేయబోతుంది, కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. సో కాబట్టి నేను మళ్ళీ అడుగుతాను, మధ్యలో అప్పుడు లేదనుకోండి, ఇక్కడ ఒకసారి చేస్తే మీరు సగం వచ్చినట్టే చెప్తాను. మీరే ఫస్ట్లో గుడ్ మార్నింగ్ చెప్పేసి తర్వాత లేకపోతే నేను మీరు ఉన్నట్టుగా నేను ఫీల్ అవ్వను. ఓకే, కాబట్టి దాన్ని నోట్ చేసుకోండి, ఒక 1 hour అంతే, రైట్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, మీరు టైప్ చేయండి. సో టైప్ చేయడం ఎవరు స్టార్ట్ చేశారా, రైట్. సో ఎలక్ట్రోడ్స్ మే ఆల్సో టేక్ దట్ హీట్, ఎలక్ట్రోడ్స్ హీట్ని తీసుకుంటాయి. ఓకే, సో ఎలక్ట్రోడ్స్ హీట్ని తీసుకుంటాయి అంటే నువ్వు ఫ్యూజ్డ్ వైర్ కరెక్షన్స్ ఇస్తున్నావు కదా, ఫ్యూజ్డ్ వైర్స్ ఎలక్ట్రోడ్స్ అన్నీ ఒకటే అయిపోతాయి. అంటే ఫ్యూజ్డ్ వైర్ దగ్గర ఎంత హీట్ ఉందో ఎలక్ట్రోడ్స్ దగ్గర కూడా అంతే హీట్ ఉంటుంది. ఫ్యూజ్డ్ వైర్ రిలీజ్ చేసిన హీట్ ఎనర్జీ, ఎలక్ట్రోడ్ వచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం ఒకటే, అది మొత్తం ఒకటే సంబంధించింది. మెగ్నీషియం ఫ్యూజ్డ్ వైర్ కరెక్షన్ అనేది ఎలక్ట్రోడ్ ప్లస్ ఫ్యూజ్డ్ వైర్కి సంబంధించింది. ఓకే, సో కాబట్టి దాన్ని తీసుకుంటాం, అలా దాన్ని కన్సిడర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను, రైట్, అందరూ టైప్ చేస్తున్నారు, వెరీ గుడ్. సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను. రైట్, సో అనాలిసిస్ ఆఫ్ కోర్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా బేసిక్స్ అయిపోయినాయి, డైరెక్ట్గా సాలిడ్ ఫ్యూయల్స్కి వచ్చేసాం.
కోల్. కోల్ అంటే సో భూమిలోంచి తీసినటువంటి న్యాచురల్ ఫ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్ కోల్. సో ఈ పెట్రోలియం, కోల్, న్యాచురల్ గ్యాస్ ఎలా ఫామ్ అవుతాయి అని చాలా సందర్భాల్లో చెప్పాను. ఎలా ఫామ్ అవుతాయి, భూమి లోపల డెడ్ ఆర్గానిజమ్స్, మ్యామల్స్, చెట్లు, చనిపోయిన చెట్లు, పడిపోయిన చెట్లు, చనిపోయిన మనుషులు, రకరకాల జంతువులు, లివింగ్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా భూమి లోపల చాలా ఎక్కువ టెంపరేచర్లో, చాలా ఎక్కువ ప్రెషర్, భూమి లోపలికి వెళ్తే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. భూమి మధ్య భాగంలో అంటే ఎగ్జాక్ట్గా భూమి గుండ్రంగా ఉంది కదా, ఎగ్జాక్ట్గా కోర్ పాయింట్కి వెళ్తే మీరు సూర్యుడి సర్ఫేస్ మీద ఉన్న హీట్ ఎనర్జీ కంటే భూమి మధ్య భాగంలో కోర్లో ఉన్న హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యుడి మధ్యలో ఇంకా ఎక్కువ ఉంటుంది, సూర్యుడి మధ్య గురించి మాట్లాడలేదు, సూర్యుడి సర్ఫేస్ మీద ఉన్న హీట్ ఎనర్జీ కంటే భూమి మధ్య భాగంలో ఉన్న హీట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది మనం జియోథర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా చెప్పుకుంటాం. ఇదే టాపిక్లో లాస్ట్ టాపిక్ జియోథర్మల్ పవర్ ప్లాంట్స్లో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరిగిద్ది అని చెప్పడం నా ఉద్దేశం. సో అలాగే ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా భూమి అంతా చాలా ప్రెజరైజ్డ్గా ఉంటుంది లోపలంతా. సో ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆక్సిజన్ ఉండదు, కొన్ని కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మ్యామల్స్ మీద అంటే చనిపోయిన వాటి మీద, లివింగ్ ఆర్గానిజం చనిపోయిన డెడ్ ఆర్గానిజమ్స్ మీద ఇవి డికంపోజిషన్ చేసి మన బాడీలో ఉన్న వాటర్ని వేరువేటిని సపరేట్ చేసి చివరికి కార్బన్ అండ్ ఇట్స్ కాంపోజిషన్స్, కార్బన్ మెటీరియల్స్గా తయారు చేస్తాయి. అక్కడున్న ప్రెజరు, అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి అవి కోల్గాను లేదా పెట్రోలియంగాను లేదా న్యాచురల్ గ్యాస్గాను ఫామ్ అవుతాయి. సో ఈరోజు మనం కోల్ గురించి నేర్చుకుంటాం. సో ఇప్పుడు కోల్ని భూమిలో నుంచి తీసేసాం. సో దాంట్లో ఏమేమి ఉండొచ్చు, కార్బన్ ఉంటుంది, దాంతోపాటు కంటామినెంట్స్ కూడా ఉండొచ్చు, మాయిశ్చర్ కూడా ఉండొచ్చు, మనకు అవసరమైనవి ఉండొచ్చు, అవసరం లేనివి ఉండొచ్చు. ఒక కోలేమో ఎక్కువ కెలోరిఫిక్ వాల్యూని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకొక దగ్గర దొరికిన కోలేమో తక్కువ కెలోరిఫిక్ వాల్యూని ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి అన్ని కోల్స్ ఒకటే రకంగా ఉండవు. మరి ఏ కోల్ని పడితే ఆ కోల్ని అన్ని పనులకి వాడొచ్చా? కెన్ వీ యూజ్ సేమ్ కోల్ ఫర్ ఆల్ పర్పస్? ఒక కోల్ని అన్ని పనులకి వాడొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మీరు ఐరన్ వీధిలో మీరు ఐరన్ చేసే అతను అబ్జర్వ్ చేస్తే ఐరన్ కూడా బొగ్గును వాడతాడు, చార్కోల్ను వాడతాడు, అది బొగ్గే. సో భూమిలో దొరికేది కూడా కోలే, అది కూడా బొగ్గే. దీన్ని రెండింటిని ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్ళి మనం ఐరన్ బాక్స్లో వాడొచ్చా? వాడచ్చు. భూమిలో దొరికే నాణ్యమైన కోల్ని కూడా ఐరన్ బాక్స్లో వాడచ్చు, కానీ అప్పుడు ఐరన్ చేయడానికి, ఒక జత ఐరన్ చేయడానికి వాడు 100 రూపాయలు తీసుకుంటాడు, ఎందుకంటే వాడికి కోల్ కాస్ట్ అంత ఉంటుంది. కానీ అక్కడ అవసరం లేదు, 10 రూపాయలతో మన మామూలు బొగ్గుతో కూడా మనం ఐరన్ చేయొచ్చు కదా. అవసరం లేని దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఎందుకు వేస్ట్ కదా. కాబట్టి ఫస్ట్ నువ్వు ఏది క్వాలిటీ అని తెలుసుకుంటే దాన్ని ఎక్కడ ఉపయోగించాలని తెలుసు. అదే థర్మల్ పవర్ ప్లాంట్స్, మీకు లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ కనపడుతుంది థర్మల్ పవర్ ప్లాంట్స్, అక్కడ ఏం చేస్తాం మనం, బాయిలర్స్లో వాటర్ పంపించి వాటర్ని ఎవాపరేట్ చేస్తాం, దానికోసం కోల్ని బర్న్ చేసి హీట్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా హీట్ ఎనర్జీని జనరేట్ చేయడానికి కోల్ కావాలి, ఇక్కడ చాలా క్వాలిటీ కోల్ కావాలి. ఇక్కడ మీరు ఇంట్లో వాడే బొగ్గును తీసుకెళ్తే చాలా ఎక్కువ వాడాల్సి వచ్చింది. కాబట్టి ఫస్ట్ కోల్ యొక్క లక్షణం ఏంటి, ఏ కోల్ మంచిది, ఏ కోల్ మంచిది కాదు అని తెలిస్తే దాన్ని మనం ఎలా వాడచ్చు, ఎలా వాడకూడదు, ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడకూడదు అనేది తెలుసుకోవచ్చు. సో మంచిదా కాదా అని తెలియాలంటే ఏం చేయాలి, దాన్ని ఎనాలిసిస్ చేయాలి. సో ఒక స్టూడెంట్ బిహేవియర్ని మేము అబ్జర్వ్ చేస్తేనే కదా కొన్ని కొన్ని రకరకాల, సో క్లాస్ చెప్పు లేకపోతే వాడితో ఇంటరాక్షన్ అయ్యో లేకపోతే వాడి ఎగ్జామ్ మార్క్స్ చూసో లేదు ఇంకో విధంగా వాడిని ఎగ్జామినేషన్ చేస్తే వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాకు తెలుస్తాయి, వీడు ఇలాంటివాడు అని తెలుస్తుంది. అప్పుడు వాడిని ఒక రకంగా మనం గ్రేడ్ చేయొచ్చు, అంటే వీడు ఇలాంటివాడని ఒక ఒపీనియన్ రావచ్చు కదా. సో అలాగే కోల్ని కూడా కొన్ని రకాల టెస్టులు చేయడం ద్వారా దాన్ని మంచిదా కాదా, మంచి నెంబర్ వన్నా లేకపోతే వర్స్టా లేకపోతే హై మాయిశ్చర్ ఉందా ఏంటి అనేది మనం పైన చేయొచ్చు, దాన్నే ఎనాలిసిస్ ఆఫ్. ఓకే, సో ఎనాలిసిస్ ఆఫ్ కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లాసిఫికేషన్, సో కోల్ని క్లాసిఫై చేయడం కోసం, అలాగే క్వాలిటీని చెక్ చేయడం కోసం, దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం, అది బర్న్ చేస్తే ఎంత హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే బర్న్ చేయకుండానే ఒకవేళ దాన్ని బర్న్ చేస్తే ఎంత హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది ముందుగానే తెలుసుకోవడం కోసం, అలాగే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ దీన్ని వాడాలి అని తెలుసుకోవడం కోసం ఫ్యూయల్ని ఎనాలిసిస్ చేయాలి. దట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోల్ ఎనాలిసిస్. సో దీన్ని రెండు రకాలుగా ఎనాలిసిస్ చేస్తాం, ప్రాక్సిమేట్ అనాలిసిస్ అండ్ అల్టిమేట్ అనాలిసిస్. సో కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ప్రాక్సిమేట్ అనాలిసిస్ అంటే, సో ఈ ప్రాక్సిమేట్ అనాలిసిస్లో ఏం కనుక్కోబోతున్నాం అంటే, మనం ఫ్యూయల్లో ఉన్న మాయిశ్చర్ పర్సంటేజ్ని, వోలటైల్ మ్యాటర్ పర్సంటేజ్ని, యాష్ పర్సంటేజ్ని, ఫిక్స్డ్ కార్బన్ పర్సంటేజ్ని, ఈ నాలుగింటిని కనుక్కోబోతున్నాం. యాష్ ఫిక్స్ సారీ మాయిశ్చర్ వోలటైల్ యాష్
అండ్ ఫిక్స్డ్ కార్బన్. సో ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ ప్రకారమే మనం కనుక్కోబోతున్నాం, డైరెక్ట్గా యాషన్ కనుక్కోలేము. సో మేబీ డైరెక్ట్గా యాషన్ కనుక్కుంటే నువ్వు మాయిచర్ని వాల్టైల్ని మిస్ అయిపోతావు. కాబట్టి ఫస్ట్ మాయిచర్ని కనుక్కొని ఆ తర్వాత వాల్టైల్ కనుక్కొని ఆ తర్వాత యాషన్ కనుక్కొని ఆ తర్వాత కార్బన్ కనుక్కుంటారు. కాబట్టి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంవిఏసి మాయిచర్ వాల్టైల్ యాష్ కార్బన్. సో దీనికి ఇక్కడ సింపుల్ ఒక ఈక్వేషన్ లాగా ఇచ్చాను, ఇది ఫాలో అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటనేది నేను చెప్తాను ఫస్ట్. సో ఫస్ట్ మాయిచర్ని ఎలా కనుక్కోబోతున్నాం, మనకి ఒక ఫ్యూయల్ ఇచ్చారు, ఓకే, దాని వెయిట్ ఎంత మనం మెజర్ చేయగలమా లేదా మెజరింగ్ జార్లో పెట్టేసి దాని వెయిట్ ఎంత, 1 గ్రామా, 0.1 గ్రామా, లేకపోతే 10 గ్రామ్స్, ఎంతో కొంత మెజర్ చేసాం. దాన్ని W1 అనుకోండి. వాట్ ఈస్ W1? ఇన్షియల్ శాంపిల్ వెయిట్, ఇన్షియల్ కోల్డ్ శాంపిల్ వెయిట్ ఈజ్ W1. ఇప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక క్రూసిబుల్లో పెట్టేసి ఒక ఓవెన్లో పెట్టేసి, మన ల్యాబ్లో ఉంది కదా ఓవెన్లో పెట్టేసి ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెట్టి ఒక 1 అవర్ వదిలేయండి. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనగానే మన అందరికీ టక్కున ఐడియా రావాల్సింది ఏంటది, వాటర్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. వాటర్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే అది లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి మారుతుంది, దాన్నే బాయిలింగ్ పాయింట్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తుంది, ఈ ఫ్యూయల్ని ఫర్నేస్లో పెట్టేసి లేదా ఓవెన్లో పెట్టేసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసినప్పుడు దాంట్లో ఒకవేళ ఏదైనా మాయిశ్చర్, వాటర్కి సంబంధించిన మాయిశ్చర్ ఆ కోల్లో ఉండుంటే ఏమవుతుంది, అది వేపర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. సో వేపర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత శాంపిల్ని తీసేసి దాన్ని మళ్ళీ రూమ్ టెంపరేచర్కి కూల్ చేసి దాని వెయిట్ మెజర్ చేశారు, అప్పుడు ఆ వెయిట్ని W2 అనుకోండి. ఓకే, ఇప్పుడు W1 ఎక్కువ ఉంటుందా W2 ఎక్కువ ఉంటుందా, ఏది ఎక్కువ ఉంటుంది? W1 అంటే శాంపిల్ ప్లస్ మాయిశ్చర్, మాయిశ్చర్ ఉన్నటువంటి శాంపిల్ W1. W2 ఏంటది? మాయిశ్చర్ లేనటువంటి శాంపిల్. సో కాబట్టి W1 ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎంత కోల్ ఉంది, ఎంత కోల్ శాంపిల్ ఉందో వెయిట్ నాకు అవసరం లేదు, ఎంత మాయిశ్చర్ బయటికి వెళ్ళిందో కావాలి. ఓకే, ఎంత మాయిశ్చర్ బయటికి వెళ్ళిందో కావాలి. ఓకే, సో నీకు 100 రూపాయలు ఇచ్చాను నేను, నువ్వు 20 రూపాయలు దేనికో ఖర్చు పెట్టావు, తిరిగి నాకు 80 రూపాయలు ఇచ్చావు. సో ఎంత ఖర్చు పెట్టావంటే ఎలా చేస్తావు నువ్వు, 100 - 80 ఈజ్ ఈక్వల్ 20 కదా. సో అలాగే ఇక్కడ నేను W1 శాంపుల్ ఇచ్చాను, నీకు W2 మిగిలిపోయింది, ఎంత వేస్ట్ అయిపోయింది, ఎంత మాయిశ్చర్ బయటికి వెళ్ళిపోయింది అంటే ఏం చేస్తావు నువ్వు, W1 - W2 చేస్తావు. సో అది ఆ మాయిశ్చర్ యొక్క వెయిట్ వస్తుంది. సో కానీ నాకు కావాల్సింది వెయిట్ కాదు, పర్సంటేజెస్లో కావాలి. దేనికి పర్సంటేజ్? ఇచ్చిన శాంపిల్ అంటే 100కి ఎన్ని మార్కులు, నీకు 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, సో 40 మార్కులు, ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్కులు వచ్చినాయి, 50కి 40 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎంత పర్సంటేజ్ రా అంటే ఏం చెప్తావు నువ్వు, 50కి 40 మార్క్స్ వచ్చినాయి, 50కి ఎగ్జామ్ పెడితే 40 మార్క్స్ వచ్చినాయి, నీకు ఎంత పర్సంటేజ్ రా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, 40/50 × 100 వేస్తావు. అంటే నీకు వచ్చినవి బై అసలు ఎంతకి పెట్టారు ఎగ్జామ్, 50కి × పర్సంటేజ్ కాబట్టి 100, 40/50 × 100. ఇక్కడ కూడా అంతే, మాయిశ్చర్ పర్సంటేజ్ ఎంత అంటే అసలు 2 ఉంది కదా, అది వెయిట్ ఆఫ్ మాయిశ్చర్. సో బై ఇనిషియల్ శాంపిల్ వెయిట్, ఇచ్చిన శాంపిల్ వెయిట్ అంటే W1 × 100 వేస్తే నీకు మాయిశ్చర్ పర్సంటేజ్ వచ్చింది, అయిపోయింది, అంతే సింపుల్. సో జస్ట్ W1ని 110 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 నుంచి 110 డిగ్రీ సెంటిగ్రేడ్ ఒక హీట్ చేసినప్పుడు 1 అవర్, సో మాయిశ్చర్ బయటికి వెళ్ళిపోతుంది, ఎంత మాయిశ్చర్ బయటికి వెళ్ళిపోయింది అనేది W1 - W2 చేస్తే వస్తుంది, అది మాయిశ్చర్ వెయిట్. కానీ మనకు మాయిశ్చర్ పర్సంటేజ్ కావాలి, మాయిశ్చర్ వెయిట్ బై ఇనిషియల్ శాంపిల్ వెయిట్ ఇంటూ 100, W1 - W2 / W1 × 100 వేస్తే ఫ్యూయల్ యొక్క మాయిశ్చర్ పర్సంటేజ్ తెలుస్తుంది. సో ఇప్పుడు W2 శాంపిల్ మన దగ్గర ఉంది, అంతే కదా, మనం కూల్ చేసిన తర్వాత మన దగ్గర W2 శాంపిల్ ఉంది. ఈ W2 శాంపిల్ని 925 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 7 మినిట్స్ హీట్ చేయండి. హీట్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా వోలటైల్ మ్యాటర్ అంటే, సో ఈ ఫ్యూయల్ భూమి లోపల తయారవుతుంది కదా, సో ప్రెజర్ వలన కొన్ని గ్యాసెస్ ఫ్యూయల్ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే పైనేమో ఫ్యూయల్ పైనేమో కోల్ ఉంటుంది, లోపలేమో బోల్గా ఉంటుంది. అంటే సో లోపల మీరు గట్టిగా కొడితే లోపల హోల్ పడేసి లోపల గ్యాసెస్ ఉంటాయి, వాటిని వోల్టైల్ మ్యాటర్ అంటారు. ఈ వోల్టైల్ మ్యాటర్ ఎలా బయటికి వెళ్ళిపోతాయి అంటే, నువ్వు 7 మినిట్స్ అంటే చాలా తక్కువ టైము, ఎక్కువ టెంపరేచర్ని అప్లై చేసినప్పుడు ఈ వోల్టైల్ మ్యాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ 7 మినిట్స్ తర్వాత మళ్ళీ రూమ్ టెంపరేచర్ కూల్ చేసి అప్పుడు శాంపిల్ వెయిట్ మెజర్ చేసావు, W3 ఉంది. ఏంటి W2కి W3కి డిఫరెన్స్ ఏంటిది? W2 అంటే శాంపిల్ విత్ వోలటైల్ మ్యాటర్,
W3 అంటే శాంపిల్ వితౌట్ వోలటైల్ మ్యాటర్. ఇప్పుడు వోలటైల్ మ్యాటర్ కావాలంటే ఏం చేయాలి? ఇందాక ఎలాగైతే మోయిచ్ని అనుకున్నాము ఇక్కడ కూడా అలాగే అనుకుంటాము. W2లోంచి W3ని తీసేస్తే వోలటైల్ మ్యాటర్ వస్తుంది. కానీ నాకు కావాల్సిన పర్సంటేజ్, పర్సంటేజ్ అంటే దేనికి? ఇచ్చిన శాంపిల్కి, W1కి. కాబట్టి W2 - W3/W1 వేస్తే ×100 వేస్తే వోలటైల్ మ్యాటర్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే, సో జస్ట్ లైక్ మోయిచర్ లాగే దీన్ని కూడా జస్ట్. కాకపోతే ఆపరేషన్ టెంపరేచర్ అండ్ టైమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర W3 శాంపుల్ ఉంది. ఈ W3 శాంపుల్కి ఎయిర్ పంపించి 600 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తే ఎయిర్ పంపిస్తున్నాం. ఇప్పటిదాకా ఎయిర్ మనం సఫిషియంట్ ఎయిర్ని పంపించలేదు. ఇప్పటిదాకా మనం చేసిన ఆపరేషన్స్లో ఇప్పుడు మనం కావాల్సినంత ఎయిర్ పంపిస్తున్నాం. ఎయిర్ పంపించి హీట్ చేస్తున్నాం అంటే ఏం జరుగుతుంది? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎయిర్, ఇఫ్ యూ గివ్ ది ఇనిషియల్ టెంపరేచర్, ఇగ్నిషన్ టెంపరేచర్, వాట్ విల్ హ్యాపెన్? కంబషన్ విల్ టేక్స్ ప్లేస్. సో మన దగ్గర ఉన్న ఫ్యూయల్ మొత్తం కంబషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. కంబషన్ అంటే ఏంటిది? ఆక్సిజన్తో పూర్తిగా మండిస్తున్నారు అంటే ఫ్యూయల్లో ఉన్న కార్బన్ కార్బన్ డైఆక్సైడ్గా బయటికి వెళ్ళిపోద్ది, వాటర్ వాటర్ వేపర్గా బయటికి వెళ్ళిపోతుంది. ఏం మిగిలిపోయింది మీ క్రూసిబుల్లో? యాష్, నాన్ వోలటైల్ మ్యాటర్ మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు నాన్ వోలటైల్ మ్యాటర్ మీ క్రూసిబుల్లో మిగిలిపోయిందా, బయటికి వెళ్ళిపోయిందా? బయటికి వెళ్ళిపోలేదు, మీ క్రూసిబుల్లో మిగిలిపోయింది. అంటే క్రూసిబుల్ యొక్క క్రూసిబుల్లో ఉన్న శాంపిల్ వెయిటే యాష్ వెయిట్ అవుతుంది. అంటే W4 యాష్ వెయిట్ అవుతుంది. మీరు W3లోంచి W4ని తీసేయాల్సిన అవసరం లేదు. ఇందాక రెండు ఆపరేషన్స్లో బయటికి వెళ్ళిన దాని యొక్క వెయిట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు బయటికి వెళ్ళలేదు, మీ క్రూసిబుల్లోనే W4 ఉంది. డైరెక్ట్గా W4లో ఉన్న శాంపిల్ వెయిట్ని మెజర్ చేస్తే అదే యాష్ వెయిట్ అవుతుంది. W4/W1 ×100 చేస్తే అది ఏమవుతుంది? యాష్ పర్సంటేజ్ అవుతుంది. ఇలా మీరు మాయిశ్చర్ పర్సంటేజ్ని, వోలటైల్ పర్సంటేజ్ని, యాష్ పర్సంటేజ్ని కనుక్కున్నారు. సో కనుక్కున్నారు కదా, కనుక్కున్న తర్వాత మీకు కార్బన్ పర్సంటేజ్ కావాలి. సో ఆల్రెడీ 3% అనుకున్నారు. పర్సంటేజ్ అంటే 100కి, 100లో ఈ మూడింటి భాగం ఇంత ఉంటే నాలుగో దాని భాగం ఎంత ఉంటుంది? ఈ మూడింటిని కలిపి 100లోంచి రిమూవ్ చేశారనుకోండి, నాలుగోది ఈజీగా వస్తుంది. ఆ ఫార్ములా ప్రకారం ఫిక్స్డ్ కార్బన్ పర్సంటేజ్ ఈక్వల్ 100 - పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ +పర్సంటేజ్ ఆఫ్ వోలటైల్ మ్యాటర్ పర్సంటేజ్ ఆఫ్ యాష్. ఈ మూడింటిని కలిపి 100లోంచి తీసేస్తే వచ్చేది పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అవుతుంది. ఓకే, సో ఇలా నాలుగింటిని కనుక్కోవచ్చు. సో దీని మీద ప్రాబ్లం ఇస్తారు. జస్ట్ ఈ 1 గ్రామ్ శాంపిల్ తీసుకున్నారు. 1 గ్రామ్ శాంపిల్ అంటే ఏంటిది? W1. సో దాన్ని 110 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేశారు, 1 అవర్ హీట్ చేశారు. లెఫ్ట్ రెసిడ్యూస్ 0.985 గ్రామ్స్. ఇక్కడ W2 ఎంత మిగిలిందంటే 0.985 గ్రామ్స్ మిగిలింది. దాన్ని 950 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 7 మినిట్స్ హీట్ చేశారు. అప్పుడు ఎంత మిగిలిందంటే 0.8 గ్రామ్స్ మిగిలిందని చెప్తున్నారు. సో తర్వాత దాన్ని ఆక్సిజన్ సమస్యలో బర్న్ చేస్తే చివరికి 0.1 గ్రామ్స్ మిగిలినది W4. మీరు ఏం చేయాలంటే W1 ఎంత, W2 ఎంత, W3 ఎంత, W4 ఎంత అని సింపుల్గా మెజర్ చేయగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే చాలు. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. సో కనెక్ట్ అయింది. సో నో ప్రాబ్లం, మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిండొచ్చు. సో నో ప్రాబ్లం. సో నేను మళ్ళీ అల్టిమేట్ అనాలసిస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి అందరూ ఫిక్స్డ్ కార్బన్ అని టైప్ చేయండి. కార్బన్ అని టైప్ చేయండి. సో మీరు రోల్ నెంబర్ కూడా వేయండి. కార్బన్ అని టైప్ చేయండి. అలాగే నేను మూడోసారి కూడా అడుగుతాను. సో వెయిట్ చేయండి. నాకు తెలుసు మీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్ళు వెళ్ళరని నాకు తెలుసు, ఐడియా ఉంది. సో ఈవెన్ దో విల్ చెక్. సో రైట్, అల్టిమేట్ అనాలసిస్ గురించి చూద్దాం. 5 మినిట్స్ 5 ఆర్ 10 మినిట్స్లో అయిపోద్ది, నో ప్రాబ్లం. సో నేను అల్టిమేట్ అనాలసిస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, సో కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, సల్ఫర్ అండ్ వోలటైల్ మ్యాటర్ యాష్, వీటిని మాత్రమే కనుక్కున్నాం. ఓకే, అప్రాక్సిమేట్ అనాలసిస్లో మాయిశ్చర్, యాష్, వోలటైల్ మ్యాటర్ అండ్ కార్బన్ పర్సంటేజ్ మాత్రమే కనుక్కున్నాం. కానీ ఫ్యూయల్లో కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్, సల్ఫర్ కంటామినెంట్స్ కూడా ఉండొచ్చు. కంటామినెంట్స్ని కూడా మనం కనుక్కోవాలి. కనుక్కుంటేనే కదా, ఈ చెడ్డ లక్షణాలు కూడా కనుక్కుంటేనే మనం ఒక అనాలసిస్ చేయగలం.
సో దాంట్లో ఉపయోగపడేవి ఉపయోగపడనవేంటివి కూడా కనుక్కోవాలి. సో అల్టిమేట్గా మనం అన్ని ఎలిమెంట్స్ యొక్క అనాలిసిస్ని ఈ ప్రాసెస్లో కనుక్కుంటాం కాబట్టి దీన్ని అల్టిమేట్ అనాలిసిస్ అన్నారు. సో దీన్ని ఎలిమెంటల్ అనాలిసిస్ ఆఫ్ కోల్ అని కూడా అంటారు. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ యొక్క పర్సంటేజ్ని కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ సల్ఫర్ యాష్ ఆక్సిజన్ని మనం కనుక్కోబోతున్నాం కాబట్టి దీన్ని అల్టిమేట్ అనాలిసిస్ అన్నారు. సో దీంట్లో ఫస్ట్ ఒక వెసల్ తీసుకోండి, ఒక క్లోజ్డ్ వెసల్, జస్ట్ లైక్ బాంబ్ కిలోమీటర్ లాగా ఒక క్లోజ్డ్ వెసల్ని తీసుకోండి. దాంట్లో మీకు కార్బన్, మీరు ఇప్పుడు కార్బన్ని హైడ్రోజన్ని కనుక్కోబోతున్నారు, మీకు కార్బన్ శాంపిల్ ఉంది. సో దాన్ని తీసుకొని దాన్ని బర్న్ చేయండి, అంటే ఆక్సిజన్ పంపించి బర్న్ చేయండి, అంటే కంబషన్ చేశారు. కంబషన్ చేయడం ఏమవుతుంది, కంబషన్ అవుతుంది. కంబషన్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, కంబస్టబుల్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫ్యూయల్లో కార్బన్ ఉంటుందా ఉండదా, ఉంటుంది. కార్బన్ ఆక్సిజన్తో మండటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, హైడ్రోజన్ ఆక్సిజన్తో మండటం వల్ల వాటర్ వేపర్ రిలీజ్ అయినాయి. ఈ వాటర్ వేపర్ని కార్బన్ డైఆక్సైడ్ని అదే ట్యూబ్ అదే వెసల్కు ఉన్నటువంటి కేవోహెచ్ ట్యూబ్లోకి సిఏసిఎల్ టూ ట్యూబ్లోకి పంపించండి. ఓకే, సిఓ టూ గ్యాస్ ఏమో కేవోహెచ్ ట్యూబ్లోకి వెళ్ళి అబ్జార్బ్ అవుతుంది, కేవోహెచ్తో రియాక్ట్ అవుతుంది, కే టూ సిఓ త్రీగా మారిపోయి అదే ట్యూబ్లో ఉండిపోయింది. ఓకే, వాటర్ వేపర్ ఏమో సిఏసిఎల్ టూ ట్యూబ్లోకి వెళ్ళిపోయి సిఏసిఎల్ టూ సెవెన్ హెచ్ టూ ఓగా ఉండిపోయింది. ఇప్పుడు కేవోహెచ్ ట్యూబ్ యొక్క వెయిట్ పెరిగిందా పెరగలేదా, పెరిగింది. ఎందుకని, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి యాడ్ అయింది కదా. సో ఆబ్వియస్లీ కేవోహెచ్ యొక్క ట్యూబ్ యొక్క వెయిట్ పెరిగింది, అలాగే సిఏసిఎల్ టూ ట్యూబ్ యొక్క వెయిట్ కూడా పెరిగింది. సో ఇప్పుడు ఎంత పెరిగింది అనేది మనం మెజర్ చేయొచ్చు. ఎలా మెజర్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ అవ్వకముందు కేవోహెచ్ ట్యూబ్ వెయిట్ ఎంత, ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత కేవోహెచ్ ట్యూబ్ వెయిట్ ఎంత, సో రెండింటి నుంచి డిఫరెన్స్ ద్వారా మనం ఎంత వెయిట్ పెరిగింది అని తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వెయిట్ ఎందుకు పెరిగింది, కేవోహెచ్ ట్యూబ్ వెయిట్ ఎందుకు పెరిగింది, సిఓ టూ వలన పెరిగింది. CO2 ఎక్కడి నుంచి వచ్చింది, కార్బన్ వలన వచ్చింది. ఈ కార్బన్ ఎక్కడుంది, ఫ్యూయల్లో ఉంది. అదేనా మనం కనుక్కోబోయేది, ఫ్యూయల్ ఇచ్చిన కోల్లో ఉన్న కార్బన్ కనుక్కోవాలి. దానికి ఫార్ములా వేయండి, కార్బన్ పర్సంటేజ్ ఈక్వల్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ ఆఫ్ కేవోహెచ్ ట్యూబ్, కేవోహెచ్ ట్యూబ్ యొక్క వెయిట్ ఎంత పెరిగింది బై ఇచ్చిన శాంపిల్ వెయిట్, ఫస్ట్ మనకి ఇచ్చిన శాంపిల్ వెయిట్ ఇంటూ 12/44 × 100. దిస్ 12/44 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు 12/44 వెయ్యకపోతే ఏం కనుక్కుంటున్నావయ్యా అంటే సిఓ టూ పర్సంటేజ్ కనుక్కున్నట్టు అయింది. అంతే కదా, కేవోహెచ్ ట్యూబ్ వెయిట్ అనేది సిఓ టూ వలన పెరిగింది. ఎంత సిఓ టూ ఉంది అని కనుక్కుంటున్నావు నువ్వు, కానీ మనం కనుక్కోవాల్సిన సిఓ టూనా సీనా, సీని కనుక్కోవాలి. అంటే 44 grams సిఓ టూ వస్తే అందులో 12 grams కార్బన్ ఉంటుంది, అందుకనే 12/44 వేయాలి. ఇది అర్థమైతే నెక్స్ట్ 3-4 ప్రాబ్లమ్స్లో కూడా ఇలాంటి ఒక టర్మ్ వస్తుంది. సో ఇక్కడ మీరు కనుక్కునేది కార్బన్ పర్సంటేజ్ని, కానీ కేవోహెచ్ ట్యూబ్ యొక్క వెయిట్ అనేది సిఓ టూ వలన పెరిగింది. నువ్వు 12/44 వేయకపోతే నువ్వు కనుక్కునేది కార్బన్ పర్సంటేజ్ కాదు, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ కనుక్కుంటావు, కానీ అది మనకు అవసరం లేదు. నువ్వు కనుక్కోవాల్సింది కార్బన్ పర్సంటేజ్ని, దానికోసం 12/44 × 100 వేయాలి. ద సేమ్ వే హైడ్రోజన్ పర్సంటేజ్ కావాలంటే ఇంక్రీజింగ్ ఇన్ వెయిట్ ఆఫ్ సిఏసిఎల్ టు ట్యూబ్ బై ఇన్షియల్ శాంపిల్ వెయిట్ 2/18. ఇక్కడ కూడా అంతే, వాటర్ వలన వెయిట్ పెరిగింది, వాటర్ యొక్క వెయిట్ 18, కానీ మనం కనుక్కోవాల్సింది హైడ్రోజన్, రెండు హైడ్రోజన్ కాబట్టి 2 × 1 = 2, 2/18 వేయాలి. అలా కార్బన్ని హైడ్రోజన్ని చాలా ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ నైట్రోజన్ని, ఇది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్, దీన్ని జల్దాల్ మెథడ్ అంటారు. ఒక లాంగ్ నెక్డ్ ప్లాస్టిక్ తీసుకోండి, దాంట్లో ఇచ్చిన శాంపిల్ వేయండి. ఇప్పుడు దాంట్లో నైట్రోజన్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అనేది కనుక్కోవాలి మనం. సో దీనికి H2SO4ని యాడ్ చేయండి, H2SO4ని యాడ్ చేసి మిక్స్ చేయండి, అలాగే కొంచెం K2SO4 కూడా యాడ్ చేయడం వల్ల త్వరగా మిక్స్ అయిపోతుంది. ఒక క్లియర్ సొల్యూషన్, అంటే బ్లాక్ సొల్యూషనే క్లియర్ సొల్యూషన్, అంటే సొల్యూట్ పార్టికల్ మీకు కనపడకుండా మొత్తం డిజాల్వ్ అయిపోయి ఒక క్లియర్ సొల్యూషన్ వస్తుంది. దానికి KOH యాడ్ చేసి హీట్ చేయండి. ఒకవేళ మీకు ఇచ్చిన శాంపిల్లో నైట్రోజన్ ఉంటే అది KOHతో రియాక్ట్ అయ్యి అమోనియాను రిలీజ్ చేస్తుంది. అమోనియా ఇస్ ఏ బేస్. ఇప్పుడు మీరు దానికి యాసిడ్ని యాడ్ చేయండి. యాసిడ్ని యాడ్ చేస్తే కొంత యాసిడ్ ఈ అమోనియాతో రియాక్ట్ అయిపోతుంది, ఇంకా కొంత యాసిడ్ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని బ్యాక్ టైట్రేషన్ చేయటం ద్వారా ఎంత యాసిడ్ కన్జ్యూమ్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఓకే, సో ఇది కొంచెం మళ్ళీ కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పాలి, ఇది రివిజన్ కాబట్టి నేను అంతగా చెప్పలేకపోతున్నాను. సో చెప్పమని చెప్దాం. ఓకే, సో ఏమవుతుందంటే అమోనియా ఈజ్ ఏ యాసిడ్, సో బేస్,
దీన్ని యాసిడ్తో టైట్రేషన్ చేస్తే సో ఎంత మనకి తెలిసిన అమౌంట్ టైట్రేషన్ అంటే ఏంటిది నోన్ వెట్ నోన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ యూస్ చేసి అన్నోన్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ కనుక్కోవాలి ఇప్పుడు ఇక్కడ తీసుకున్న యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మీకు తెలుసు వాల్యూమ్ కూడా తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ N1 V1 యాసిడ్ యొక్క నార్మాలిటీ N1 వాల్యూమ్ ఏమో V1 అనుకోండి ఓకే V1 అనుకుంటే సో దీంట్లో కొంత అమోనియాతో రియాక్ట్ అయిపోయి పోయింది ఓకే ఇంకొంచెం మిగిలిపోయింది సో మిగిలిపోయిన దాన్ని నాన్ కన్జ్యూమ్డ్ యాసిడ్ అనుకోండి ఇప్పుడు నాన్ కన్జ్యూమ్డ్ యాసిడ్ యొక్క వాల్యూమ్ మీకు తెలియదు కానీ నార్మాలిటీ తెలుసు N1 తెలుసు వాల్యూమ్ తెలియదు V1 తెలియదు ఇప్పుడు బేస్ని యాడ్ చేశారు ఈ బేస్ యొక్క నార్మాలిటీ తెలుసు వాల్యూమ్ తెలుసు ఇప్పుడు ఈ నాన్ కన్జ్యూమ్డ్ యాసిడ్ని కనుక్కోవచ్చా లేదా నాన్ కన్జ్యూమ్డ్ యాసిడ్ని కనుక్కుంటారు నాన్ కన్జ్యూమ్డ్ యాసిడ్ని కనుక్కుంటే కన్జ్యూమ్డ్ యాసిడ్ని కనుక్కోవచ్చా లేదా యాసిడ్ మొత్తం వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ కన్జ్యూమ్డ్ ప్లస్ నాన్ కన్జ్యూమ్డ్ ఒక్కసారి నాన్ కన్జ్యూమ్డ్ని కనుక్కోనంటే కన్జ్యూమ్డ్ యాసిడ్ని కూడా కనుక్కోవచ్చు ఆ కన్జ్యూమ్డ్ యాసిడ్ని కనుక్కున్న తర్వాత దాన్ని ఇక్కడ రాయాలి వాల్యూమ్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యాసిడ్ ఇంటూ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ బై వెయిట్ ఆఫ్ ది శాంపిల్ ఇంటూ 1.4 సో ఇక్కడ మీరు మొలారిటీ నార్మాలిటీని చెక్ చేస్తున్నారు నార్మాలిటీ అంటే 1000 ml కానీ మీరు ఇక్కడ చేయాల్సింది 100% చేయాలి కాబట్టి బై హండ్రెడ్ వస్తుంది బై హండ్రెడ్ వచ్చినప్పుడు 14 కాస్త 1.4 అవుతుంది అందుకని డైరెక్ట్గా మొత్తాన్ని సింప్లిఫై చేసిన ఫార్ములా ఇది ఓకే సో సింప్లిఫై చేసిన ఫార్ములా ఇది మెటీరియల్లో దీని ఈ మెటీరియల్లో కూడా ఇలాగే ఉంటుంది సో ఇది సింప్లిఫై చేసిన ఫార్ములా ఇలా మీరు నైట్రోజన్ పర్సంటేజ్ని కనుక్కుంటారు ఓకే సో నెక్స్ట్ సల్ఫర్ పర్సంటేజ్ని ఒకవేళ మీకు ఇచ్చిన శాంపిల్లో సల్ఫర్ ఉంటే ఆ శాంపిల్ కొంచెం బేరియం క్లోరైడ్ని యాడ్ చేసి కంబషన్ చేయండి బేరియం క్లోరైడ్ని యాడ్ చేయకపోతే ఏమైందంటే ఒకవేళ సల్ఫర్ ఉంటే కార్బన్ ఉంటే కార్బన్ డైఆక్సైడ్గా బయటికి వెళ్ళిపోతుంది హైడ్రోజన్ ఉంటే వాటర్ వేపర్గా బయటికి వెళ్ళిపోతుంది సల్ఫర్ ఉంటే సల్ఫర్ డైఆక్సైడ్గా బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోతే నువ్వు కనుక్కోలేవు బయటికి వెళ్ళకూడదు అక్కడే ఉండాలి సో సల్ఫర్ డైఆక్సైడ్గా మారేటప్పుడు బేరియం క్లోరైడ్ పక్కనుంటే వెంటనే బేరియం +2 సల్ఫర్ అయాన్స్తో సల్ఫేట్ అయాన్స్తో రియాక్ట్ అయిపోయి బేరియం సల్ఫేట్ని ఫామ్ చేసింది బేరియం సల్ఫైడ్ ఇస్ అ సాలిడ్ ఆ సాలిడ్ని తీసి ఎంత వెయిట్ ఉందో కనుక్కుంటారు దాని ద్వారా వెయిట్ ఆఫ్ బేరియం సల్ఫైడ్ బై ఇన్షియల్ శాంపిల్ వెయిట్ ఇంటూ 32/233 × 100 అగైన్ ఇక్కడ 32/233 అంటే మీరు 32/233 వేయకపోతే బేరియం సల్ఫైడ్ పర్సంటేజ్ని కనుక్కున్నట్టు కానీ మనకు కావాల్సిన సల్ఫర్ పర్సంటేజ్ని 233 grams బేరియం సల్ఫైడ్లో 32 grams సల్ఫర్ ఉంటుంది అని దాని అర్థం ఇది వేయటం ద్వారా మీరు సల్ఫర్ పర్సంటేజ్ని కనుక్కుంటారు ఇలా ఫైనల్గా అన్నిటిని కనుక్కున్నారు యాష్ని ఎలా కనుక్కున్నాం అంటే జస్ట్ లైక్ ప్రాక్సిమేట్ అనాలిసిస్లో ఎలా కనుక్కున్నామో అలాగే కనుక్కోవాలి మిగతావి అన్నీ కనుక్కున్న తర్వాత ఆక్సిజన్ ఎలా కనుక్కున్నాం అంటే అన్నిటిని యాడ్ చేసి 100 లోంచి రిమూవ్ చేస్తే ఆక్సిజన్ పర్సంటేజ్ వచ్చింది ఇలా అన్ని ఫార్ములాలు ఒక దగ్గర వేశాను సో జాగ్రత్తగా చూడండి సో ఇది టాపిక్ ఈరోజుకి ఓకే సో ఒక్కసారి వెనక్కి వద్దాం సో మొత్తం అయిపోయిన తర్వాత బామ్ కిలోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కన్స్ట్రక్షన్ గురించి అలాగే ప్రిన్సిపల్ గురించి అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోల్ ప్రాక్సిమేట్ అనాలసిస్ అల్టిమేట్ అనాలసిస్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం సో కాబట్టి సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో నేను ఇప్పుడు ప్రజెంటేషన్ని క్లోజ్ చేస్తున్నాను రైట్ సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఎస్ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఆన్సర్ చేస్తాను సో ఇవేందో సబ్ ఇప్పుడు చెప్పిన టాపిక్ అయినా వేరే అయినా నాన్ టాపిక్ అయినా ఏవైనా సరే అడగండి మనం మాట్లాడుకుందాం ఒక 5 మినిట్స్ రైట్ ఓకే సుదర్శన్ సంతోష్ తేజ మణికంఠ శామ్యూల్ రాజశ్రీ పార్థసారథి సాయి తెలగం శెట్టి సాయి తెలగం శెట్టి ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నావు ఏ మళ్ళీ మెసేజ్ రిట్రాక్టెడ్ రైట్ సో ప్లీజ్ ఆస్క్ మీ సంథింగ్ ఐ విల్ బీ ఆన్సర్
అడగండి. నో క్వశ్చన్స్. సో ఎగ్జామ్స్ గురించి నాకేం తెలుసు అంటే